ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్వాగతం, సుస్వాగతం. మా ప్రియమిత్రుడు మా ఆకలిని అవసరాన్ని గుర్తించి మా జేబులకి అర్థం, మా జీవితాలకి పరమార్థం చెప్పిన మా విష్ణువాడి నిశ్చితార్థం వందనతో జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ ఇవే మా అభినందనలు. ఇట్లు విష్ణు ప్రాణమిత్రులు తేజ, సయ్యద్, ప్రదీప్. మా ఇదేం విడ్డూరో నాయన, నిశ్చితార్థం కాబోతున్న నవవధూవరుల ఫోటోలు నిండుగా ఉండాల్సింది పోయి మీ ఫోటోలున్నాయంట్రా ధ్వజస్తంభాల. అమ్ముడుపైన ఐటమ్కి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు గురువు గారు? అయినా మా అందాల్ని చూసి ఎవరైనా ముందుకొస్తారేమో చిన్న ఆశ. అబ్బా బాగా ముందు చూపున్నట్టుంది. ఏదో మీ అభిమానం. ఎక్కువ ముందు చూపున్నా కష్టమే నాయన, వెనక పడి పోతారు. ఓన్లీ గురువు గారు, ఈ విధంగా వధు వర్లకి డిజిటల్. నువ్వు స్మైల్ ఇంకా దగ్గరికి రండి. అనయ్య నువ్వు కూడా కొంచెం లెఫ్ట్. ఓకేనా?
కొంచెం లవ్లీగా ఉండండి. అలా కదక్క టీవీలో సినిమాలు చూడట్లా? అలా ఉండండి. ఓకేగా అవన్నీ పెళ్ళి, ముందు లోపలికి రండి. వస్తున్నాం అయ్యా. వీరి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చే శుక్రవారం సాయంత్రం 6:31 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది గనక మిస్ అయితే వీరి జాతక రీత్యా మరో 51 సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు. పంతులు గారు, ఏది ఏమైనా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం. ఏమంటారు బావగారు? సరే బావగారు, అలాగే జరిపిద్దాం. సంతోషం. ఇంకే తాంబూలాలు మార్చుకోండి. బ్యాగు బాగా బరువెక్కింది, బానే సర్దేసినట్టున్నావే. మరి ఇద్దరు అమ్మగారులని సాటిస్ఫై చేయాలి. ఓకే విష్ణు, నీ నిశ్చితార్థం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. నీ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిపిద్దామయ్యా. థ్యాంక్ యూ, వెళ్ళొస్తావు నాయన. థ్యాంక్ యూ గురు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురు గారు, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ విష్ణు గురు గారు చెప్పి ఆల్ ది బెస్ట్ కి అర్థమది కాదురా. భలే షార్ప్ ఉన్నావయ్యా, బాగా క్యాచ్ చేసావు. తప్పకుండా నీ పెళ్లి కూడా నేనే క్యాచ్ చేసుకుంటా, పదరా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అంటే దేనికో అనుకున్నాను రా సంభావనకి. సయ్యద్ గారు, హలో. ఆ క్యాటరింగ్ వన్కి అడ్వాన్స్ ఇచ్చేసినాం రా బాయ్, 400 ప్లేట్లు చెప్పినా. ఆ ఫ్లవర్ డెకరేషన్ పైసలు కూడా కిరికిరి చేస్తుండే, మీ అయితే ఆడుకోమని నాకు సమాధానం లేదు. సరేరా. సరే కాదు, నువ్వు చేసిన పని ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఏంటిది? పార్టీ రా. అదే? అవును రా. రే పెళ్ళాయి కూర్చున్నా లేరా. రే పెళ్ళాయికి ఇచ్చేదాన్ని బ్యాచిలర్స్ పార్టీ అనరా. అయినా మీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నా క్యాబ్ కి ఎన్ని బుకింగ్లు వచ్చినా ఒక్క రైడ్ కూడా తీసుకోలేదు. రే పార్టీ ఇవ్వరా బాబు, ఇవ్వరా. రే రే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పార్టీ అంటావేంట్రా? అరే నువ్వు తాళిగా ఇంకా 36 అవర్స్ టైం ఉందిరా, అందులో ఫ్రెండ్స్ కోసం ఒక గంట కేటాయించలేవురా. ఇస్తే గానీ వదిలేలా లేరు. సర్లేరా, సాయంత్రం కలుద్దాం. రే పార్టీ పార్టీ అని సాగొట్టాడు, ఇంతకీ ఆ సయ్యద్ గడేడ్రా. ఇక్కడ ఎవరికి మందు మీద మర్యాద కానీ భారంటే గౌరవం కానీ లేకుండా పోయింది, ఏం చేస్తాం? రే ఇదేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కానీ నువ్వు ఆ సయ్యద్ గడికి ఫోన్ చేయి. అడిగే కొడుతున్నా చూడు. సరే చెయ్యి. రే సయ్యద్ ఎక్కడ్రా? రే నేను చేసింది ల్యాండ్ లైన్ కి రా. సరే చీచా, కస్టమర్ ఉన్నారు, పంపించి వచ్చేస్తా. నీ అయ్యా ఏమంటున్నాడు? కౌంటర్ లో కూర్చొని సోజ్ చెప్తున్నాడు యాదవ. వాడి గురించి తెలిసిందేగా. 22, 23, 24, 25, 26 అన్నకే మనుషులతోనూ మరియతో పని లేదు, ఓలి మనితోనే. డబ్బులు ఎప్పుడు ఇస్తావు బే? పైన కొరైన టైం కావాలి పై. ఈ మలేషియా అదొక టైం కు రావడమే తప్ప టైం ఇవ్వడం తెలియదురా. ఈసారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తాను బాయ్, అప్పటిదానికి మిత్తి పైసలు ఉంచుకో. వడ్డీ సరిగ్గా ఇస్తున్నంత కాలం అసలు గుర్తుకురాదురా. ఈసారి టైంకి ఇవ్వలేదా సాలా, షాపులను సమాధి చేస్తా. నేను అయ్యా సాలయాన్ని పొట్టు పొట్టి కింద కొట్టాలి. పైసలు పైసలు పరిశ్రమ చేస్తుండు. అరే అసలు కన్నా మిత్త కోసం చేస్తుండు బాయ్, ఆడేదో రోజు దొరుకుతాడు కొడుకు నాకు, కుందా కుందలకే మార్చుకో స్కీమ్. అసలు ఏమైందిరా? అడరేపిరా. అరే చోటు రారే. ఎస్ సార్. చెప్పండి సార్. రే మీకేం కావాలో ఆర్డర్ చెప్పుకోండి రా. ఏ నీకేమైంది? నేను చెప్పాను కదరా తాగనని. రే ఫ్రెండ్షిప్ అనేది 4 టైర్లు ఉన్న కార్ లాంటిది, అందులో ఏ ఒకటి పంక్చర్ అయినా మిగతా 3 ముందుకెళ్ళవు. తాగితే అందరం కలిసి తాగుదాం, లేకపోతే మానేద్దాం. అంతే. సర్లే ఏదో చెప్పండి. నేను చెప్తా. అదే చోటు మనకి ఎప్పుడు ఇచ్చేది కాకుండా చాలా డిఫరెంట్ గా మనం ట్రై చేయగలవా? చెయ్యొచ్చు సార్, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మా సార్ మా వాడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచిలర్స్ పార్టీ, కాస్ట్ ఎక్కువ అయినా పర్లేదు, కిక్ మాత్రం తక్కువ అవ్వకూడదు. సుక్కేస్తే పిచ్చకి పోవాలి, జల్లివాట రాపు. ఇప్పుడు మందేక ముందే మత్తెక్కేసినట్టుంది. చూడుచండి, నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు కానీ పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి. సరుకు అలా ఉండాలి, చూసి పట్టరా. ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు. ఓకే సార్. రే ఎక్కడ చూస్తున్నారా? నేనే నా నీ
చెప్పరా కొట్టి. ఆ యాదవగాడు మనకి ముందిస్తానన్న అమౌంట్ ఇప్పుడు ఏమనంటున్నాడన్న? నాని నాగోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి, ఇయ్యకపోతే చస్తాడని చెప్పు. పేరుకు తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట. కీరవాణి వీడి కోసమే సాంగ్ కంపోజ్ చేసినట్టు బాగా వాడుకుంటున్నాడు. బాగా ఏ కాల్ వచ్చినా సరే అన్న ఫుల్ బిజీగా ఉన్నాడు చెప్పు. ఈ రోజు ఫుల్ టైం నా తార్తనే స్పెండ్ చేయబోతున్నా. అలాగన్నా. ఇంకా ఎస్ఎల్ఐ డిఎస్పీనా? చెప్పండి అన్న. రే విష్ణు, అరుణక్క వాళ్ళ అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట? ఇచ్చాను అన్న. వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటాంటికి చెప్పి మరీ ఇచ్చొచ్చాను. సర్లేరా, ఎక్కడున్నావు? అదే మన సయ్యద్ వాళ్ళు కలిసి. కలిస్తే రే చెప్పకరా. ఇంటర్నెట్ కి వచ్చాను అన్న, ఫారెన్ లో ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని. సరే సర్లే, తొందరగా ఫినిష్ చేసుకొచ్చే. సరేనా. సార్ మీ నాన్న డిఎస్పి గారా? కాచేంటి, డిఎస్పి అంటే దువ్వూరి శ్రీనివాస ప్రసాద్. కాలేజ్ లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీట్ చేశా, అదే కంటిన్యూ అయిపోయింది. ఓహో. సార్ సార్ హలో సార్, మిమ్మల్ని సార్. రేయ్ నిన్నరా, సోడానా థమ్స్ అప్ థమ్స్ అప్. టైం అవుతుందిరా, మొదలెడదామా? రేయ్ మొదలెడదామా? మొదలెడు మొదలెడు. హాయ్ స్వీట్ హార్ట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నేనా? ఎలా దిగాలో ఆలోచిస్తున్నాను. ఏంటి అది? అదే బద్ధకంగా ఉంది, బెడ్ మీద నుంచి ఎలా దిగాల అని చూస్తున్నాను. ఏంటో విష్ణు, నీతో పెళ్ళంటే చాలా ఇష్టంగా ఉంది కానీ ప్రాసెస్ కష్టంగా ఉంది. పొద్దున్న లేపేశారా? వందన, రోజుట్లా లేట్గా లేస్తే కుదరదు, త్వరగా లేచరా. విన్నావుగా, ఇది నా పరిస్థితి. లేట్ అయితే లోనికి వచ్చేసేలా ఉన్నారు. నవ్వింది చాలే. అమ్మా వస్తున్నా. ఓకే బాయ్ బాయ్ బాయ్. షిట్. చెప్పండి అన్న. ఏమైపోయారా, ఎక్కడున్నావు? అది ఆఫీస్లో ఉన్నాను అన్న. రాత్రి దాదాపు ఇంటి వరకు వచ్చేసాక యుఎస్ క్లయింట్స్ లైన్లో ఉన్నారని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందన్న. మాట్లాడి వెంటనే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే చూడండి ఇంకా వదలలేదు. ఏ ఉద్యోగాలు ఇలా పెళ్లిలో కూడా టైం పోతే ఎలాగా? సరే సర్లే, త్వరగా వచ్చే. అలాగే నాన్న, దిగేసి వచ్చేస్తాను. దిగటం ఏమిట్రా? అదే నాన్న, డ్యూటీ డ్యూటీ దిగేసి వచ్చేస్తాను అంటున్నాను. త్వరగా వచ్చే. ఎలా బాబు, డోర్ రాదు, ఇటు చూస్తే దిగలేము. భయ్యా హలో.
రెడ్ జీప్ భయ్యా మిమ్మల్నే అడిగోరా సాలేగాడు భయ్యా ప్లీజ్ సేవ్ మీ భయ్యా హెల్ప్ చేయండి భయ్యా కొంచెం కిందకి దింపండి ఆకలి మీద ఉన్న పులికి జింక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్టు వీడి కోసం మనం ఎత్తు అంటే వీడేంట్రా మన హెల్ప్ అడుగుతున్నాడు దొరికాడు సాలేగాడు అయిపోయాడు కానీ అన్న కానీ కానీ అంతే భయ్యా అక్కడే రే రే వాడు సక్క దించాక డౌట్ రావద్దు అసలు ఏంటే వందనా ఈ విచిత్రం రోజు కన్నా ఈ రోజు ఇంకా మెరిసిపోతున్నావు ఏమైంది ఇంతలోనే ఆనందంగా ఉండేవాళ్ళు ఎప్పుడు అందంగానే కనిపిస్తారులే పిన్ని ఎంతైనా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంటదా అవునే ఇంతకీ అంత మంచి అబ్బాయిని ఎలా పడేశా అదో పెద్ద కథలేవే గుడ్ మార్నింగ్ మమ్మీ టిఫిన్ ఏం చేసావు ఏమే టైం పదవుతుంది ఇప్పుడా లేచేది అవతల మీ నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాస్త పెందలాడే లేచి ఏ వాకింగ్కో జాగింగ్కో వెళ్ళొచ్చు కదా కొంచెం సన్నపడితే చూడ్డానికి ఇంకా బాగుంటావు ఏంటమ్మయ్య గారు బుక్ ఓపెన్ చేశారా దాని చేతిలో ఫోన్ ఉంటే బుక్ అంటావేంటే అదేనండి ఫేస్బుక్ నోర్మూయ్ నేను ఓపెన్ చేసింది ఓఎల్ఎక్స్ దాంట్లో థ్రెడ్మిల్స్ చూస్తున్నా ఏంటి మన ఇంట్లో సెకండ్ హ్యాండ్ వస్తువా అవునా ఎందుకురా హ్యాపీగా కొత్తదే కొనుక్కోవచ్చు కదా నేను మహా అయితే 2 మంత్స్ వాడతానేమో దానికంత ఖర్చు పెట్టడం ఎందుకు ఎటు నెక్స్ట్ మంత్ అమ్మ బర్త్డే ఉంది కదా దాంతో ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వండి సరేరా నాకు బ్యాంక్ టైం అవుతుంది బయలుదేరుతాను ఓకే బాయ్ నాన్న హలో నేను వందనా అండి ఓఎల్ఎక్స్ లో మీరు పోస్ట్ చేసిన ట్రెడ్మిల్ యాడ్ చూసి కాల్ చేస్తున్నాను చెప్పండి తీసుకుని ఎన్నాళ్ళైందండి జస్ట్ 3 మంత్స్ అయిందండి లాస్ట్ 1 మంత్ కి అయితే దాన్ని వాడటం కూడా లేదు అవునా అదేంటండి రేట్ మరీ అంత తక్కువ పెట్టారు యాక్చువల్లీ మాకు కొనుక్కున్న వస్తువు అమ్ముకోవాలని ఆలోచన లేదండి అలా అని ఉచితంగా ఇచ్చేంత విలువ తక్కువ అయినది కూడా కాదు సో ఆప్షన్ ఉంది కదా అని జస్ట్ పోస్ట్ చేసాను అంతే ఓకే అండి నేను ఈవినింగ్ వచ్చి చూస్తాను ఓకే అండి థ్యాంక్ యూ అమ్మా సాయంత్రం ట్రెడ్మిల్ చూసుకోవడానికి ఎవరు వస్తున్నారు నువ్వు దగ్గర చూపించు ఓకేనా సరేరా బాయ్ బాయ్ విష్ణు ఉన్నారా అండి రండమ్మా ట్రెడ్మిల్ చూడటానికి వస్తారని అన్నాడు మా విష్ణు మీరేనామ్మా అవునండి కూర్చోండి అది మా వాడు నా కోసమే కొన్నాడమ్మా చెస్ట్ పెయిన్ వస్తుందని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డైలీ వాకింగ్ చేయాలి అన్నాడు అది కొన్ని 2 నెలలు వాకింగ్ చేశానో లేదో మా కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి కాళ్ళు నొప్పులు కదా అని ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే మీరు అర్జెంటు గా వాకింగ్ మానేయాలి అన్నాడమ్మా ఏ డాక్టర్ మాట విని ఏం చేయాలో తెలియక ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టేశా మీకు మొదలెట్టేశారా ఇదే జోకుని మా నాన్న ఆల్రెడీ 100 ఆడించేశారు మీరు 101 సరదాగా అంటున్నానన్న వీడేమ్మా మా విష్ణు కాఫీ తీసుకోమ్మా వద్దండి కాఫీ అలవాట్లేదు దానికి చిన్నప్పటి నుంచి పాలంటే ఎలర్జీ అండి అవునా మా విష్ణు పేరు చెప్పి మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చిన అమ్మాయి నువ్వేనమ్మా అందుకే ముచ్చట పడి కాఫీ తీసుకొచ్చాను పర్వాలేదులేమ్మా ఆంటీ ఇలా ఇవ్వండి వావ్ ఆంటీ కాఫీ అదిరింది కాఫీ ఇంత టేస్టీగా ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు చాలా మిస్ అయ్యాను ఒకసారి ట్రెడ్మిల్ చూడొచ్చా ష్యూర్ అండి రండి ఒకసారి ట్రై చేస్తారా నో నో ఇట్స్ ఓకే నో నో ఇట్స్ ఓకే ప్లీజ్ ట్రై ఓకే హే కేర్ఫుల్ హలో విష్ణు గారు చెప్పండి మీరు థ్రెడ్మిల్ ఇచ్చారు కానీ దాని బిల్ ఇవ్వలేదండి ఓ సారీ అండి మర్చిపోయాను మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చివ్వగలరా ష్యూర్ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఏమో
హాయ్ అండి. ఇదిగోండి మీ బిల్. థాంక్యూ. లోపల రండి. నో ప్రాబ్లం అండి, ఐ విల్ మూవ్. నో నో, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. పర్లేదు రా బాబు, రండి. యా. మీ అమ్మగారు అంత బాగా కాఫీ పెట్టడం నాకు రాదు బాబు, ఏదో ట్రై చేశాను. థాంక్యూ ఆంటీ. మీ అమ్మగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి బాబు, ఆవిడ పుణ్యమా అని ఇది కాఫీ తాగడం మొదలు పెట్టింది. అవును విష్ణు గారు, మీకు కాల్ చేసినప్పుడల్లా ఒక సాంగ్ వినిపిస్తుంటుంది. అవును. మీరు విని ఎంజాయ్ చేయలేని కాలర్ ట్యూన్ కోసం ఎందుకండి మంత్లీ 30 రూపీస్ వేస్ట్ చేస్తారు? అది మా అమ్మ నాన్నల ఇద్దరికి ఇష్టమైన పాట అండి, నాకు ఎక్కువగా వాళ్లే కాల్ చేస్తూ ఉంటారు. అయినా అమ్మ నాన్నల ఆనందం కన్నా డబ్బే ముఖ్యం కాదు కదండి. ఉంటానా అండి, బాయ్. బాయ్. ఇంకా నీలాగా జాబ్ చేయడం నా వల్ల కాదే. హలో. హలో విష్ణు గారు, ఎక్కడున్నారు? నేను ఇక్కడ కుక్కట్పల్లి ఫోరం మాల్ దగ్గర ఉన్నానండి. మీరు థ్రెడ్మిల్ కి వారంటీ ఉందని ఓలెక్స్ లో పెట్టారు కదా? అవును, ఇంకా 8 మంత్స్ ఉందండి. మరి అది ఇవ్వాలి కదండి. ఓ, అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే బిల్ చూపిస్తే సరిపోతుందండి. అయితే ఇవ్వడం కుదరదా? అలా అని కాదు, ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. అర్జెంటా? చాలా ఇంపార్టెంట్ అండి. అయితే పని అయిన తర్వాత కాల్ చేయండి. ఓకే, ష్యూర్. బాయ్. బాయ్. ఇంపార్టెంట్ అంటున్నాడు, అమ్మాయితో వెళ్తున్నాడు, ఏమై ఉంటుందే? ఏమో. ఎక్కడికి? అది వచ్చాక చెప్తా. ఉంటదబ్బా, ఈ టైంలో బార్కి వెళ్తున్నారేంటి? ఏంట్రా ఈ ఓవర్లో లాస్ట్ బాల్ మిస్ అయినని ఫీల్ అవుతున్నావా? 2 గంటలు జరిగే మ్యాచ్లో ఒక్క బాల్ మిస్ అయితే నువ్వు ఇంత కంగారు పడుతున్నావే? 2 రోజుల నుంచి నువ్వు ఇంటికి రాకపోతే తనేంత కంగారు పడాలరా? దానికే కంగారు పడిపోలా? నేను కంగారు పడుతున్నాను, నిన్ను మిస్ అవుతున్నాను తెలుసుకునే పొజిషన్లో నువ్వు లేవు శ్రీరామ్. ఓ, తన వైఫా? అసలు తను చేసిన తప్పేంట్రా? మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని తను కూడా ఉద్యోగం చేయటమా? నాది నైట్ షిఫ్ట్ రా, తనది డే షిఫ్ట్. ఇంట్లో నేనుంటే తనుండదు, తనుంటే నేనుండను. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది, కలిసి బ్రతకడానికి గానీ ఇలా విడివిడిగా ఉండడానికి కాదు కదరా. అందుకే తను జాబ్ మానేమన్నాను, కుదరదు అంటుంది. ఓ పని చేయరా, పోనీ నువ్వు మానే. అదేలా కుదరదురా? రే, తన ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ రా, అది సాధించాలంటే ఎంత కష్టం నీకు తెలుసుగా. అలాంటిది ఆ కష్టాన్ని తీసుకెళ్లి కిచెన్లో కూర్చోబెట్టేస్తావా? పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్నలు వదిలేయాలి, మన కోసం వాళ్ళ ఉద్యోగాలు వదిలేయాలి, కుటుంబం కోసం వాళ్ళ ఇష్టాలను వదిలేయాలి. ఇలా వదులుకుంటూ పోతే చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేయాల్సి వస్తుంది. తనకి ఇల్లు దాటాక ఎన్ని సమస్యలు వచ్చినా వెనక నువ్వు ఉన్నావనే ధైర్యం తనని ముందుకు నడిపిస్తుందిరా. మనకు కష్టమైన రోజు వచ్చేదాకా ఏం ఆలోచించనురా, కానీ వాళ్ళు అసలు ఆ రోజే రాకూడదని ఈ రోజు నుంచే కష్టపడుతుంటారా, అదిరా వాళ్ళకి మనకి ఉన్న తేడా. వారానికి 2 రోజులు సెలవులరా, శనివారం సినిమాకి వెళ్ళొచ్చు, ఆదివారం కలిసి కుక్ చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి వచ్చే వీకెండ్ కోసం ఎదురు చుట్టంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేమురా. అసలు ఏ కపుల్కైనా ఇంతకంటే అందమైన లైఫ్ ఏముంటుందిరా? కరెక్టేరా, నేనే స్వార్థంగా ఆలోచించాను. తన ధైర్యానికి సంతోషానికి కారణం అవ్వాల్సిన నేను తన కన్నీళ్ళకి కారణం అయ్యాను. తప్పు చేశానురా, ఐమ్ సారీ. నాకు కాదురా, తనకు చెప్పు. ఐమ్ సారీ సార్. థ్యాంక్ యూ విష్ణు. బాయ్ రా.
హలో, ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నాను. ఓ హాయ్, కూర్చోండి. వాళ్ళు ఎక్కడ విడిపోతారోనని చాలా టెన్షన్ పడ్డాను. మీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ. బై ద వే, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఓ, ఆల్ ద బెస్ట్. దేనికైనా అదృష్టం ఉండాలి, మీలాంటి వాళ్ళు దొరకాలంటే. తప్పకుండా మీరు కోరుకున్నట్టే జరుగుతుందండి. ఏంటే అంత సంతోషంగా ఉన్నావు? నాన్న నీకు నాకు సంబంధాలు చూడొద్దని చెప్పమ్మా. ఎందుకు? నాకు విష్ణువే కరెక్ట్ అనిపిస్తున్నాడు. అంత స్ట్రాంగ్గా ఎలా ఫిక్స్ అయ్యావే? పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా ఎలాంటి వాడు వస్తాడో, అత్తమామలు ఎలా ఉంటారో, తన అమ్మా నాన్నల్ని ఎలా చూసుకుంటాడో అని ఎన్నో ఆలోచనలుంటాయి కదమ్మా. ఆంటీ అంకుల్ని కలిసాక నన్ను కోడలుగా కంటే కూతురులానే చూసుకుంటారనిపించింది. విష్ణుని గమనించాక మిమ్మల్ని కూడా తన పేరెంట్స్ లాగే చూసుకుంటాడని అర్థమైందమ్మా. పెళ్ళయ్యాక తన లైఫ్ పార్ట్నర్ని ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అని ఇంతకుముందే విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు తెలిసింది. అందుకే అన్ని విధాలా విష్ణువే కరెక్ట్ అని డిసైడ్ అయ్యానమ్మా. అవునరా, విష్ణు పరిచయం అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మన బంధువులైతే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. నాన్న రాగానే నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హలో. హలో విష్ణు గారు. చెప్పండి వందనా గారు. ట్రెడ్మిల్ స్ట్రక్ అయిందండి, బెల్ట్ అస్సలు మూవ్ అవ్వట్లేదు. దీని వారంటీ కార్డ్ తీసుకురాగలుగుతారా? ఓకే, గ్యారంటీగా వస్తానండి. నాన్న, ఈరోజు మీరు బ్యాంక్ కి ఒక్క 10 నిమిషాలు లేట్ గా వెళ్ళగలరా? ఎందుకురా? రాత్రి చెప్పాను కదండి ఆ ఓఎల్ఎక్స్ కురాడు వస్తున్నాడని. ఓ, అల్లుడు గారు వస్తున్నారా? కాబోయే అల్లుడు గారి కోసం 10 నిమిషాలు ఏమిటమ్మా, 10 రోజులైనా వెయిట్ చేస్తాను. వచ్చినట్టున్నా. ఆంటీ రండి రండి. అమ్మా అమ్మా, ఎవరు వచ్చారు చూడు. నమస్తే ఆంటీ, బాగున్నారా? రండి కూర్చోండి. వచ్చేది వీడని తెలియక 10 రోజులైనా వెయిట్ చేస్తానని చెప్పాను. వీడి కోసం 10 సెకండ్లు కూడా వెయిట్ చేయడం వేస్తమ్మా. ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా? వెళ్ళమని చెప్పు. విష్ణు విష్ణు, ఆగు విష్ణు, అసలు ఏమైంది? మన నిర్ణయాలు ఎప్పుడైనా మారొచ్చేమో కానీ నిజాలు ఎప్పటికీ మారో వందన. బాయ్, వెళ్తామండి. పదండి నాన్న. బాబు, వందన త్వరగా స్నానం కానిచ్చి వస్తారా లేదా? టైం అవుతుంది, రెడీ అవ్వాలి, రండి. అయిపోయింది. దేవుడెప్పుడు కష్టపడేవాడు వెనకాలే ఉంటాడని విన్నా. నేనింత కష్టపడి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే నా వెనకాల దేవుడు ఉండాలి, కానీ అది ఇల్లీగల్ అని చెప్పి నువ్వు ఉన్నావేంట్రా? ఏయ్, నేను కోరుకున్న ఆడదాన్ని, ఆశపడ్డ స్థలాన్ని చచ్చినా వదిలిపెట్టనరా. నా కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది ఈ రెండు కళ్ళే కదా. నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానంటే ఈ చుక్క వెనక్కి తీసుకుంటా.
చెప్పు చుక్క చూప సార్ కేసు వెనక్కి తీసుకుంటా సార్ గుడ్ భయపడేవాడు బాగుపడతాడు నానిరా లే రాజు అన్నా వీడిని తీసుకోండి వాడిని తీసుకురండి సార్ నిద్రపోయి బాగా అలిచిపోయినట్టున్నాడు ఏం కావాలని అడగండిరా ఒక టీచర్ టీఆర్టీ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ నా ట్రీట్మెంట్ ఇట్లానే ఉంటుందిరా రాత్రి ఏం జరిగిందో గుర్తుందారా ఏదో చేస్తున్నా ఇడిదా పట్టుకొచ్చుంటావు అదేదో నువ్వే చెప్పు ఎంత మందిరా మీరు నేను మా అన్న సార్ సరే సార్ మా అక్కకి నుంది లేచిపోయిన లెక్కలకి చేసిన రేయ్ నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు మీ బ్యాచ్ ఎంత మంది అని ఓ గదా టెన్త్ లా 26 మంది సార్ ఇంటర్ లా 42 ఊకొక్క కొడతాం సార్ ఇట్లేదని చెప్పా ఏం రా డ్రామాలు ప్లే చేస్తున్నా రాత్రి రచ్చ రచ్చ చేసి నా గన్నెత్తకపోయినా మీ గ్యాంగ్ ఎంత మందిరా నాతో కలిపి 4 సార్ మిగతా 3 ఎక్కడరా కంప్లైంట్ రాసిస్తా మన కాన్స్టేబుల్ పంపించి దొలాడించు ఫోన్ చేయరా నెంబర్ చెప్పు సార్ నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటారా నాకు గుర్తులేదు సార్ వేసలేస్తున్నారా అమ్మ తోడు సార్ మా అమ్మ నెంబర్కి నాకు గుర్తులేదు సార్ ఎస్ లీఫ్ లీఫ్ ఎందుకలా పెద్ద బండి వస్తుంది దాన్ని క్యాచ్ చేయి లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ అక్కా లిఫ్ట్ అక్కా అక్కా లిఫ్ట్ థ్యాంక్స్ అక్కా నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్కా ఆపినందుకు చాలా థ్యాంక్స్ బయలుదేరక్కా వేస్ట్ ఫెలో ఇదేంట్రా నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుందేంట్రా సార్ నన్ను నమ్మండి సార్ నాకు అసలు ఏం గుర్తులేదు సార్ ఏ తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చస్తావా ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్ ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ అవును సార్ ఈరోజు సాయంత్రం 6:31 జేకే ఫంక్షన్ హాల్లో నా పెళ్లి సార్ నమ్మండి సార్ రే రాజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడోలోచనలేంట్రా అదేం లేదు సార్ తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చంపమంటావా అన్నా ఫోన్ అన్నా చెప్పరా కొట్టి నా గోల్ నాని చెప్పిండి అని చెప్పు నా కొడుక్కి ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్తావా గుర్తొచ్చింది సార్ పేరుకు తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట గుర్తొచ్చింది టైం అవుతుందిరా మొదలెడదామా ఏమరా అందరు మస్తు బిజీగా ఉన్నారు ఏయ్ ఎవడు బా ఎక్కడ ఇట్రా చెడు అరే ఏమరా అని పిలిస్తే రావడం లేదు అదని చూడండిరా ఎంత ముద్దొస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా మిల్లమిల్లా మెరిసిపోతుంది ఏం మెరుస్తుందిరా సెక్సీ పీస్ మామా చాలా సెక్సీగా ఉందిరా ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది ఈ అవలాన్ని తుపాకులు పిచ్చి అవలాన్ని లపాకులు పిచ్చి వాష్రూమ్కి వెళ్ళొస్తాను ఎక్కడికి రా నీకు తండ పెడతారు వెళ్ళిరా తంత నాటకాలు ఆడకుండా కూర్చుంటాగు టైం అవుతుంది బయలుదేరాలి అర్థం చేసుకోరా మీలే ఒక కోటేశ్వర ప్రోగ్రామ్ లో మెగాస్టార్ క్వశ్చన్స్ అడగకుండా కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందంగా ఉంది వదలరా ప్లీజ్ ఉండు బ్యాక్ రే మామా ప్లీజ్ రా నా పొద్దు రా నీకు దండం పెడతాను రా ప్రొఫెసర్ లాంటి పడాల్సిన ఫిగర్ నాకు పడిందిరా వదలరా ఓరే ఈడేంట్రా ఇంత కృతిగాడులో ఉన్నాడు ఏయ్ ఇప్పుడు నీ బాధ ఏంట్రా ఒకసారి ఆ గన్తో పవన్ కళ్యాణ్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా గన్లో బుల్లెట్లు పెట్టినావురా ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు ఇప్పుడు అంత రిస్క్ అవసరమా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్
వీడికి ఇప్పించేప్పటి నుంచిరా. గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బట్టుకుంది దీనికి. సార్ సార్ ఏందిరా, మందేమన్నా కావాలన్నా? మీకు అన్నిస్తారా, ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సెల్ఫీయా? అరే కుల్ఫీ గురించి విన్నా, బర్ఫీ గురించి విన్నా, ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ? అరే నీకేమన్నా తెలుసారా? నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దానా? వీడు ఇజ్జత్ తీస్తున్నాడు రా. అంటే సార్, ఫోన్కి ఒక బ్యాక్ కెమెరా, ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్. అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్. గట్లనా? అయితే పని చేద్దాం రా, నేను నిన్ను కాలుస్తాను, నువ్వు సెల్ఫీ తీసుకో, మస్తుగా ఉంటుంది, జిందగీ బయట గుర్తుండిపోద్ది. సమ్మయ్యింది కొడుక్కి. ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనోడివి, నాకు ఫ్లయింగ్ కిస్ వచ్చి కన్నెందుకు కొట్ట. మీది తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? నలుగురం వచ్చామండి, కానీ బరితెగించేది మాత్రం బాబా, సారీ, బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి. ఏ, ఇంకో అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గాని, మేం చేస్తే తప్పేముందండి? అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్న మానేస్తామా? దేని దారి దాందే. సర్లే, టైం చూసుకొని నేను సైగ చేస్తా. నేను చక్కపుట్టి చేస్తా. ఏమ్రా, ఓకే అంటేనా? బయటికి వెళ్దామంటుందిరా, వర్కౌట్ అయినట్టే. బయటికి తీసుకెళ్ళమందా? Is everything okay? మజా వచ్చింది. ఇంకొంచెం చాలు చాలు, పర్వాలేదు కొంచెం. ఇవో మన్ము. ఇది నీ కోసం. లవ్ యు తారా. రే లేచిందిరా, సైకి తీసి పదరా. రే రారా, ఎక్కడికి రా, వాళ్ళే రా, రారా అని చెప్తాను. సాయంత్రం నా పెళ్లి మర్చిపోయారా? వదిలే మా బొరగాలతో చంపన్న. పరిగెత్తండి,
3D సినిమా చూపించాడు కదరా. పంపండి ఒకడే రాపిడి సెల్ఫీ దిగుదాం రండ్రా. సెల్ఫీయా ఏదిరా కెమెరా ఉంది తీ ఏ సకోసలా బైది నేను ఆడవద్దు ఆడొస్తు నేమవుతున్నా ఆ మరి ఇటు పెట్టే నిన్ను రే వన్ టీమ్ అను హలో చిచా ఏదో ఫోటో ఇచ్చి పెట్టు మేడం ఎవరు మేడం నాతో దగ్గరికి వస్తాను హలో మేడం హలో జస్ట్ ఎ మూమెంట్ బేబీ ఐల్ బి బ్యాక్ భయం మీరు త్వరగా తీయండి రెడీ బ్రదర్స్ రే అందరు రండి దగ్గర రండి ఓకే బ్రో ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో ఏ ఫోటో చూసినా నేనే ఇదేంట్రా మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగిందేంద్రాడు మీ డాడీ రా గ్రూప్ ఫోటోకి ఎవడైనా సెల్ఫీ ఫోటోలో పెట్టిస్తాడ్రా. ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది. కవర్ అన్న ఫోన్ బాలేదా? ఫోన్ కూడా చాలా బాగుంది. అయితే ఉంచుకో. వద్దులే సయ్యద్, ఇగో దమ్జా చెప్తున్నా లోపల పెట్టుకో, నువ్వు ఉంచుకో. ఆడది అడిగితే చాలు, ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసిచ్చేస్తారు. కనీసం సిమ్ అయినా తీసుకో, దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీడియా ఫీడ్ ఉన్నాయి. అయినా మనిషి మొబైల్ కనిపెట్టింది, కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా. జ్ఞాపశక్తిలో మాకు జ్ఞానపీఠం అడిగచ్చు. గంత మెమరీ పవర్. హలో బాబాయ్, కొంచెం ఎక్కువ అవుతుంది, తగ్గించుకుంటే మంచిది. అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాము. హలో మామా, రూమ్ మొత్తం సెట్ చేశాను రా, వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా, మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ రా. ఏమరా సెట్ అయిందా? ప్రవీణ్ గడు కాల్ వస్తుంది, మొత్తం సెట్ చేశాడంట, పన్నీని పక్క ఆపుకోరా. రే, గంటని బారికి తీసుకొచ్చారు, అరగంటని బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా, ప్లీజ్ రా, నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి. రేమా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, ఎంతో కష్టపడితే గానీ ఇప్పటికో ప్లేస్ సెట్ అయిందిరా, ఇంకొక అరగంట ఓపిక పట్టరా, నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం. రే చెప్పండి రా, ప్లీజ్ రా, ఒప్పుకోరా. రే ఒక్కసారి వదిలేరా, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చురా, ముందు ఇళ్ళకి వెళ్దాం, పదండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్, నాకు ఫేవర్ చేయగలరా, మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? ఏ ఇప్పుడేమైంది? అలా అని కాదు, ఇప్పుడు 3:30కి MGBS నుంచి చేవెళ్లే వెళ్లే బస్సు ఒకటి ఉంది, అది క్యాచ్ చేయగలిగితే అక్కడ నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్లే ఫస్ట్ బస్ దొరుకుతుంది. మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి, చూడాలనిపిస్తుంది. కథ చాలా బాగుంది, వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు, ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా? రే ఊరుకోరా, ఏమైంది మీ అమ్మగారికి? మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి, 2 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. రెస్టారెంట్ కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది. అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు, నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలనీయకుండా చేస్తాడని చెప్పలేదు. అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు టిష్యూ పేపర్ లో దొరికాం. బాగా వెళ్ళావు కదని, ఒక పని చెయ్యి, ఇదే మ్యాటర్ ని ఫోన్ లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చెయ్యి. కింద నీ అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే. చాలి పడ్డో నీ అకౌంట్ నంబర్ చూస్తాడు, మోసు పడ్డో నీ మొబైల్ నంబర్ చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు రసయంగా? లేకపోతే ఏంట్రా, తన చెప్పిందల్లా నమ్మేయడానికి ఎడ్ల బండెక్కి వచ్చిన ఎర్ర నా కొడుకు అనుకుంటుందా? అన్ని నాటకాలు. ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వేం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా? 2 గంటల ముందు పరిచయమైన అమ్మాయి గురించి నీకేం తెలుసు అనరా, అంత నీచంగా మాట్లాడుతున్నావు. ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన తనని తప్పుగా అనేసుకుంటావా? ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? అప్పుడు నువ్వు కూడా అలాంటి వాడు అయిపోతావా? రే, నీ దృష్టిలో వాళ్ళ అమ్మని బ్రతికించుకోవడానికి కోసం తన ఆడేవాడిని నాటకాలు అయితే తప్పలేదురా, ఆడచ్చు. నోరుంది కదా, ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను. సరే పద, తనని బస్టాండ్లో దింపొద్దాం, బండెక్కు. నేను రాను. రే ఆఖరి సార్ అడుగుతున్నా, వస్తావా రావా? నేను చెప్పింది ఆఖరి సారే, నేను రాను. రండి, మీరు ఎక్కండి. నా గురించి మీరు గొడవ పడద్దు, అతను చెప్పినట్టే చేస్తాను, కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి. అవసరం లేదండి, మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు, చేయడం మా ధర్మం. ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా? రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా? ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను. వాడు ఎక్కడికి పోడలేండి, మీరు ఎక్కండి, టైం అవుతుంది, పదండి రా.
వీడు మలేషియాతో గడరా, రోజు నన్ను పైసల కోసం దమ్ చేస్తానని చెప్పిన కదా. వీడే వీళ్ళు ఎవరన్నా మిడ్ నైట్ లో మనకన్నా తాగిపోతలాగున్నారు. నువ్వు కామగుండ్రా, రే నువ్వు పద. సార్ సారీ సార్, సడన్ గా వచ్చేసరికి చూసుకోలేదు. గుద్దేస్తావా అన్న సూడికెళ్ళక సరంగానే వస్తాడు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారా, దాని మీద పెట్టుకున్నా. పేరేంటి? తారా అన్న. రే తార అయితే పైన ఉండాలి కదరా, ఇక్కడ కింద మీతో ఏం చేస్తుంది అన్న? ప్లీజ్ అన్న వదిలే అన్న, మేము వెళ్ళిపోతాం. బండి ఎవడు తెస్తాడరా మీ బాబా? వెళ్ళి బండి తీయండి. పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే, ఎంతకు మాట్లాడుకున్నా రేటి? మాట్లాడిపెట్టి మోగదానువా? ఏం లుక్ ఇచ్చేవే, నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో, ముట్టుకుంటే సాగ్గాను కొడతా. మర్యాదగా ప్రవర్తించు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు, ఆ పొట్టు నా కొడుకుని చూసుకున్నా? ఆల్ నేను చూడు ఉన్నాను రా. పోటుగాడు కాదురా. అబ్బా అరే దుర్గా, ఇది పంచలేత నవరే. ఓ నాకు నవ్వురాలా, నిన్ను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా. ప్రతి పంచికి నవ్వురాదన్నా, కొన్ని పంచస్కి బ్లడ్ కూడా వస్తుంది. పదండ్రా. Don't lie, you bloody... What the hell are you talking, Naresh? దయచేసి నన్ను అనుమానించద్దు. I didn't do any kind of wrong with Kaushik. Last weekend, తన బ్రదర్తో కలిసి మన ఇంటికి వచ్చాడు. He's a very good friend of mine since childhood. You slept with that... I've seen his WhatsApp DP. A photo మన బెడ్రూమ్లో తీసింది. You're such a cheater. Naresh, try to understand me. Hey, Vikas! Leave me alone. 1 week out of city వెళ్తే ఇద్దరు తెచ్చుకున్నావు. అదే 1 month out of country వెళ్తే ఎంతమంది తను చేస్తావే? You rotten piece of shit. So you will not listen to me, right? Huh? Just wait and watch what I can do in front of your eyes. I'll kill you, bitch! Better listen to me! Nene chudla mana. Come with me. You bloody bugger. I'll see your end. Yen chestano chudu. Oh, what the hell, man? Neha, please Neha. Neha, I'm sorry, Neha. Neha, please Neha. Neha, it's my fault, Neha. Please, go Neha. Away. I'm a fool. Neha. See the hell. Neha. ఏం చేస్తున్నారండి నేహా గారు? నేహా ప్లీజ్ నేహా, నేను చూడలేకపోతున్నా నేహా. అంత నేహా ప్లీజ్ నేహా, ఐమ్ సారీ నేహా, అలా చేయొద్దు నేహా. చూడలేకపోతున్నావా? కాంట్ యు ఏబుల్ టు సీ? జస్ట్ వెయిట్. బాబా చూ ప్లీజ్ నేహా, వన్ మోమెంట్ నేహా. ఐ కాంట్ సీ దిస్ నేహా, ఇట్స్ పెయిన్ఫుల్ నేహా. సార్ చెవిలో బస్ ఎన్ని గంటలకు సార్? ఆల్రెడీ వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిందయ్యా. అవునా? సర్లే నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను. లేదు, మీరు ఇదే బస్కి వెళ్తున్నారు. ఎక్కండి. తారా, ఆ వెళ్తున్న బస్సేనా? అది కాదు. ఏ విష్ణు, అదే అదే. స్టాప్ స్టాప్, బస్ ఆపండి. ఓటే చీరా డ్రైవర్, బస్ ఆపు. హలో స్టాప్, బస్ ఆపు. చెప్పవా డ్రైవర్కి బస్ ఆపు? డీజిల్ అయిపోయిందిరా. ఇటెల్లా డీజిల్ అయిపోవాలా? తుందేంద్రబాయ్ బండి అమ్మా, టైంలో జల్దీ కట్టు. ఓయ్ బండి అనకది భయ్యా, బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది. చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం, మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్. ఏంటి రివర్స్ చేసేది? మాకు కానీ మా కారు కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు. ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు. మా సార్ పెళ్లికి వెళ్ళాలి, మర్యాదగా బండి పక్కది. మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళలేము, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి. కొంచెం ఓపిక పట్టు రే. కానీ అన్న జల్దీ కొట్టన పోవాలి అన్న. ఈ పంపు ఖరాబ్ అయిందన్న, అందులోనే కొట్టాలి. అరే ఇంద్రాబాయ్ నువ్వు ఏ చెప్తున్నా కదా, ఏంటి
ఏంటే బండి అనకిరేమంటే రుబాబు చేస్తున్నావు? ఓహో, పక్కన పోరుందనా? పోరా లేక ఐటమ్మా? ఆహా, మరి నీ కారులో ఉన్నదేంటి? చాలా థ్యాంక్స్ విష్ణు, మీరు చేసిన హెల్ప్ ని లైఫ్ లో మర్చిపోలేను. ఇట్స్ ఓకే తారా. తారా వన్ సెకండ్, ఇదిగో ఇవి ఉంచు. థ్యాంక్ యూ విష్ణు. పదండ్రా, రే పద. బ్రేక్ పడట్లేదురా. ఎందుకు ఆడుతున్నావురా? ఒక మాట ఇస్తే ఎంబడే ఆప్తా. ఏంటిది? మీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది, నువ్వు నూపుతా అంటే ఇప్పుడే ఆప్తా. ఏం మజాక్ చేస్తున్నావా? బండి ఎవరిది? మహీంద్రా కంపెనీ ఉంది, జనానికి పైసలు అవసరం ఉందంట, అందుకే అమ్మింది మాకు. నకరాలు అవుతున్నాయా? బండి ఎవరిదంటే కంపెనీ పేరు చెప్తున్నావు? ఎవరి పేరు మీద ఉన్నదిరా చెప్పే ముందు. కైతాల్లి కైతాల్లి తీరాబైతి వెళ్ళి. సార్, హోమ్ మినిస్టర్ కొడుకు పక్కన ఎవరు? అవును బ్రదర్, మా అన్న సార్. ఏం చేస్తుంటాడు? ఆయనకు హెల్ప్ చేస్తుంటాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. నాకు కూడా చేస్తాడా? మేము చెబితే చేస్తాడు. ప్లీజ్, నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి. రేపు మార్నింగ్ 10:00 అలా మీ పొజిషన్ లో వేరియేషన్ వచ్చేస్తుంది, చూసుకోండి. థాంక్యూ సార్. అట్రే బైకు జానరే జర్పూర్గా. మహంకాళి, మహంకాళి పోలీస్ స్టేషన్. చూడరా పాపం, నాకు ప్రమోషన్ ఇప్పించే నీకే, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో. అవును సార్, మీ ప్రమోషన్ 150 స్పీడ్ లో పరిగెడుతుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిక్చర్లు కూడా ఉంటారా? లైవ్ లో చూసావుగా. అవురా, తెల్లారు సార్, కానీ పొజిషన్ లో వేరియేషన్ వస్తున్నాను. ఏ కాన్ఫిడెన్స్ తో? ఇదే కాన్ఫిడెన్స్ తో. ఎంత పని చేసావురా? ఆడికి దొబ్బేసావేంట్రా? సరదాగా సెల్ఫీ తీసుకుందామని. దానికి ఆ పోలీస్ వాడికి అన్నీ కావాలా? మరి ఆ బార్ లో పొట్టి పేలవాడు ఇవ్వనన్నా అడుగా. వెళ్ళి ఇచ్చేస్తాం పండితేరా. నువ్వు ముందు ఒకబే, ఇప్పుడు గానీ అత్యాక దొరికితే నీ పెళ్లి మండపంలో కాదు, స్టేషన్ లో వేస్తాడు. ఇప్పటికే సమాజ సేవలు సమంతకన్నా ఎక్కువ చేసినావు, ఇక చాలు. మా కోరిక ఎలాగో తీరులే, ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్రా. ఏ నన్ను ఓడి దీపే. లేట్రా, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, మీరు వినిచేస్తే కదా. రేణి, నీకు చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందని, ఇప్పటికే నా మాట విని వెళ్ళి. ప్రదీప్ గారు ఏడ్రా, వాడు ఎక్కడ పడిపోయినట్టున్నాడు రా. ఫోన్ చేయి, ఫోన్ చేయడానికి. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది రా. రే పదరా, వెళ్ళి ఎత్తుకుదాం పద. సారీ రా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా అయ్యేదే కాదు. పదరా, ఇంటికి వెళ్దాం.
ఈ ముహూర్తం మిస్ అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు. అది ఎట్లా కొట్లు వస్తాడరా? ఎలా వస్తాడరా? వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు. వాడిని అలా వదిలేసి వాడిని వెతికి తీసుకొస్తానులేరా? ముందు వెళ్ళు. రే, నలుగురం వచ్చాం, ముగ్గురం అయ్యాం, ఇద్దరం మిగిలాం ఒంటరిగా మండపంలోకి. మీ అందరు ఉంటేనేరా నా పెళ్ళి. బండకరా. అరే కరెంట్ పోయింది సడన్ గా. ఇంకేం బండరా బాయ్, ఈ చిత్రంగా ఉంది. ఏ బండా, పొగలు వస్తున్నాయి. బండా బండా బండా. బండ్ల నీళ్ళునేమో చూడు. డబ్బా ఉంది, నీళ్ళు. అబ్బా సరే, ఇక్కడెక్కడేం దొరుకుతాయో ట్రై చేయి. ఈ టైంలో అడుగుతాడరా, కరెంట్ కూడా లేదు. ఈ ఇంటికి ఏదో తెలిసినట్టుంది. హలో మేడం, హలో సార్, ఎవరు ఉన్నారా? హలో బ్రదర్, హలో సిస్టర్, జర నీళ్ళు కావాలి ఇస్తారా? మొత్తం తెరిచిపెట్టింది, ఓళ్ళు మారతలేదు రా. హలో మేడం, వాళ్ళు ఉన్నారా? ఈ అమ్మ కరెంట్ ఇప్పుడే బాగున్నా, వస్తే మంచి ఉండు. ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా. పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని. రే రాజు అన్న, దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి తెలుసా? మన దగ్గర నుంచి తారం తప్పించి దాన్ని వీళ్ళు ఏం చేయకుండానే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పంపించారంటరాజి. వీళ్ళ దగ్గర డబ్బులకేసి ఎవరితో చెక్కేసి ఉంటదన్నా? తారని తాకే హక్కు, తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది. అదేమన్నా బజార్ అనుకున్నావురా? ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా, వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించను. తీసుకోండి. తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా. ఆ అందాన్ని పూర్తిగా అనుభవించకముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు. దానికోసం ఏమైనా చేయొచ్చురా. రే, నీ కాబోయే పెళ్ళం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంట్రా. నువ్వే అవతారంలో ఉన్నావు, ఫోటో తీసి పంపమంటుంది. పంపనా? వద్దనా, వద్దనా. పంపనా? వద్దు. ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్లో కాలిందో, మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు టైం 10 అవుతుంది, సాయంత్రం 5 గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి. తారతో తిరిగి వస్తే నేను వెళ్ళి తాళి కట్టేది, లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్లికి పనికి రాకుండా చేస్తా. రే రాజు, ఇది చూసుకో. రేయ్, భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు. నువ్వెప్పటికీ భీముడివి కాలేవు, కానీ నేను మాత్రం కీచకుండే.
నీ కాబోయే పెళ్ళం నా చేతిలో ఉంది, జాగ్రత్త. చాయ్ తాగు. థ్యాంక్ యూ సార్. రే, రెగ్యులర్గా డైల్ చేసే నెంబర్లే కదరా, ఒకసారి ట్రై చేయి. అరే ఎవరా నేమ్ డైల్ చేస్తారు, నెంబర్ డైల్ చేస్తారు సార్? కొంచెం యాద్ చేసుకోరా, రేపు మా పై ఆఫీసర్లు విజిటింగ్ వస్తున్నారు, ఉద్యోగం పోతురా, మా అయ్య కదా. నీ మెసేజ్ నెంబర్ చెప్పు సార్. ఎందుకురా? అరే నువ్వు చెప్పు సార్. స్వీట్ ఏ అనుంటా చూడు. పేరు కాదు సార్, నెంబర్ చెప్పు. 9849 3 3 2 4 3. అర్థమైంది కదా, సేమ్ ప్రాబ్లం సార్. ఇది నీదిలాది ప్రాబ్లం కాదు సార్, టోటల్ మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం. క్యాల్కులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు, కంప్యూటర్ వచ్చిన తర్వాత పుస్తకాలు మర్చిపోయినట్టు. ఇగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయాం సార్, ఏం గుర్తుండలే. మళ్ళీ షాదవ్లో ఉన్నాడే వాడే, దొరికితే చంపేస్తాడు. ఏం చెప్పాను, నిన్నెక్కడో చూశానరా. ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం, మత్తులో ఉన్నప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా. సయ్యద్ ఫ్రెండ్ కదా. చచ్చాన్రా. అవునన్నా, నిన్న ఆర్ట్ షాప్లోనే ఒకసారి చూశాను. అమ్మయ్యా బతికిపోయా. సయ్యద్ షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే, నీకు కూడా కావాలని చెప్పిస్తాను. లిఫ్ట్ ఇవ్వన్నా. నిజంగానే గుర్తుపట్టలేదా, లేదా గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తున్నారా? ఏంటిది, భయ్యా ఏంటి అగాయిత్యం? నీరాసలీలలే రాజా, నిజంగా సెగ పుట్టించేసావుగా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. ఏంటి 10 లక్షలు ఫిక్స్ చేద్దామా? రియలీ? వాడికంత సీన్ లేదు కానీ నువ్వు కామ్గా ఉండు, నేను డీల్ చేస్తా. లుక్ బడ్డీ, సాయంత్రం 5 కల్లా 2 లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో, లేదంటే నెక్స్ట్ మినిటే ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్ళిపోతుంది. ఓ అదాని కాన్ఫిడెన్స్. రే ఒకసారి ప్లే చేయి. పిచ్చ ఆలోచనలు ఏం చేయక పోయి మ్యాటర్ పట్టుకురా. ఒక్కసారి కాల్ చేసుకుంటారు, ఫోన్ ఇస్తారా? క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్లోనే షూట్ చేశా, అది కూడా అప్పుడే తీసుకెళ్ళి. బల్దారు. ఓయ్ మిస్టర్ యూనివర్స్, కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రా ఏమైనా చేసావనుకో, ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కే పంపిస్తా. సాయంత్రం కల్లా 2 లక్షలట క్యాబ్ అమ్మేస్తామంటే ఫైనాన్స్ లో ఉంది, అనవసరంగా పోయి పోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను. మామూలే మంచి చక్క పెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్కసారిగా జిందగీ ఇలా చేసారిపోయేనే ఎలా, ఒక్కసారిగా జిందగీ ఇలా అంధకారం అయ్యేనే ఎలా, ఏ క్షణాన ఏమి అవును ఎవరికైనా తెలుసునంత, ఏటికైనా ఎదురీదే లక్షణంతో సాగమంత. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా. హలో విష్ణు. సారీ రాంగ్ నంబర్.
ఇది కూడా రాంగ్ నెంబరేరా సార్? గుర్తులేదు సార్, అలా కాదు. అమ్మాయికుళ్ళ నటిస్తూ 64 కళ్ళలు నా దగ్గర ఎందుకు చూపిస్తున్నావురా? ఇది కానీ రాంగ్ అయిందో, నీకు లాకప్ డెత్ ఏరా? అరే నువ్వు కొట్టుసార్ ముందు. హలో విష్ణు, ఆడితో నీకు పని ఏంటి? ఆయనకి ఫోన్ ఇవ్వ ముందు. అదే విషయం ఏంటో చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో ఆయన ఎలాగ మాట్లాడతానరా? మహంకాళి స్టేషన్ ఎస్ఐ మహంకాళి ఇక్కడ. ఇక్కడ నాని నానివా? ఈగ నానివా, కొడాలి నానివా? నాగోలు నానిరా, కొత్తగా వచ్చావా? నా పేరు మీద ప్రతి స్టేషన్ లో కేసులు ఉంటాయి, పోయి చెక్ చేసుకో. విష్ణు ఉన్నాడా అండి? ఆడితో పని ఏంటి? గది వాడుకు నాక చెప్పొద్దు సార్, వాడు నాకు బాగా క్లోజ్ అండి. ఒక్కసారి ఫోన్ ఇస్తే జరా మాట్లాడాలి. వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడు కంప్లైంట్ చేసి ఉంటున్నాడు, అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు. రాంగ్ నెంబర్ అని చెప్పేనా? చెప్పే చెప్పే. ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఎవడో ఎర్రి పప్పని చేశాడు. రాంగ్ నెంబర్. సారీ సార్, మా ఇంట్లో ఉన్న అంకిల్ అని చెప్పింది సార్. అవి ఆగే వరకు కూర్చునే బాలం సార్, చూడదో సార్ పెరుగు అల్లాగే వరకు సార్ కోరుతో సార్. హలో సయ్యద్, రాంగ్ నెంబర్. రే ప్రదీప్, నేను రా తేజాని. గుడ్ మార్నింగ్ HDFC, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? HDFC బ్యాంక్ అర్జెంట్ గా 2 లక్షలు అప్పు కావాలండి, అరేంజ్ చేయగలరా? మీరు ఎంప్లాయా? కాదండి. సారీ సార్, జాబ్ వచ్చాక కాల్ చేయండి. మొబైల్ ఎక్కడ పెట్టావు? అదో పెద్ద కథలే అన్నా. ఓ అర్థమైంది, నువ్వు ఆ బేబీ బాధితుడవే కదా, ఎంత ఫైన్? అదేంటన్నా అలా ఎలా కనుక్కున్నావు? బ్రదర్, రాత్రి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు రేంజ్ రోవర్ లో దూసుకెళ్తారు, మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు రోడ్ రోలర్ లా నీళ్ళ నీరసంగా వస్తారు. అంటే ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో నాకు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండేది, దాని దెబ్బకి ఫ్యామిలీ లేదు, రెస్టారెంట్ లేదు, చివరికి ఇలా కాన్బాక్స్ పెట్టుకుని దాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. రోజు వాడు భార్య బాధితుడులే. ఇన్ని రోజులు అహింస హింస అంటూ నీ హింస భరించా, ఇక నా వల్ల కాదు. ఇప్పుడే స్టేషన్ కెళ్ళి గృహ హింస చట్టం కింద కేసు బుక్ చేసి నేను బొక్కలాయిస్తా. రాకేశ్రా, ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగే ఉన్నారా, లేకపోతే నా పిల్లలు ఇలాగా ఉందా? అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్. ఎవడరా వీడు, నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు, వడదెబ్బ తాగిందండి. వడదెబ్బ కాదు బాబాయ్, నాలా జడదెబ్బ తగిలినాడు. తమ్ముడు అస్సలు వదిలిపెట్టకూడదు. ఎవరి సార్? ఈ ఆడవాళ్ళని. అవకాశం లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఉంటే కొందరు ఆడవాళ్ళు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు. ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు. మన జీవితం సంఖ్యనాకిన పర్లే, వేరే జీవితం మాత్రం అలా కాకూడదు. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? తగిలేని దెబ్బలకి కేసరి వెళ్ళి కట్లు కట్టించుకుని వస్తున్నాం. అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగా అలా ఉన్నారు, మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా? అది అన్న ఒక అమ్మాయిని గెలుకుతుంటే. ఎందుకరా కట్టుకోవాలని చెప్తావు? నువ్వు నిజాలు చెప్పన్నా. కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాళ్ళు చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చేలా కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించకుండా పారిపోయారు. మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా? అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా. బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి, కానీ దెబ్బలు మాత్రం కామనే కదా. కరెక్టే అన్నా, మీరు సూపర్ అన్నా. మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా. అదేం లేదు. అయినా తమ్ముడు, ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా, నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు. ఓహో, అయితే మీకు పిట్ట కదా ఉందన్నమాట. ఆ పెట్టె పేరు పాకిమా. పాకిమా కాదురా, ఫాతిమా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్నా? మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను. మనసు ఆగదు ఏందమ్మో. ఐరన్ మ్యాన్, అర్జెంట్ గా 2 ఇస్త్రీ చేసేవరా? నాకు తెలిసి ప్రపంచంలో అండర్వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్ ఎవరు ఉండరండి. చెప్పింది చేస్తావా, లేకపోతే తీసుకుని అసలు వడ్డీ ఇప్పుడే కడతావా? చేసేదే ఉందండి, చేస్తానండి.
అంటే బాగా మురుగు పట్టినట్టున్నాయి. ఉతికినాయనా? ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే? భయా భయా చెప్పండి. సాయంత్రం షాదీ ఉంది, కొంచెం అర్జెంట్గా చేసిస్తారా? ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా. లేడీస్ ఫస్ట్, ముసుకుంజాయ్. చాలే ఆపు, ఎక్కువ పామితే చిల్లారిపోద్ది. ఇదిగోనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే, తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. నిజంగా హక్ చేసుకుంటుందా అన్నా? ఇప్పుడు అమ్మాయిలో అబ్బాయిలో చూసేది మగతనం కాదన్నా, మంచితనం. అది మీలో మెగాబైట్స్లో ఉంది. అవునా తమ్ముడు? నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియాని గిఫ్ట్గా ఇచ్చావు. రే దుర్గా, అన్నా దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా, తమ్ముడు మంచి టిఫిన్ తినిపిద్దాం. అలాగే. దేవిశ్రీ ప్రసాద్ సాయంత్రం వాడి పెళ్లి కదా, కచేరీ పెట్టి చుట్టాడు, అడ్వాన్స్ కోసం ఫోన్ చేసినట్టున్నాడు. హలో, ఫోన్ అడిగేవరా? హలో, డిఎస్పీ నీకు కాల్ చేస్తున్నాడంట్రా. అన్నా అన్న అన్న ఫోన్ ఎత్తకండి అన్న, ప్లీజ్ అన్న. ఆయన మా నాన్నగారు. మీ నాన్న డిఎస్పీనా? కాదన్నా, అది ఆయన పేరు. సర్లే, తెక్క వేషాలు ఏమేయకుండా తను తీసుకురా. తేడా వస్తే నీ డార్లింగ్ తో పాటు మీ డిఎస్పీ కూడా నా చేతిలో ఉన్నాడు. జాగ్రత్త. ఓకే అన్నా. సూపర్. ఫోన్కి అన్నా ఒక కాల్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇవ్వా. నేను ఇయ్యా. ప్లీజ్ అన్నా, అర్జెంట్గా నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి. ఇవ్వన్నా ఒకసారి. నీకు అసలు బుద్ధుందా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్తో సొల్లు కొడతావా? సిగ్గుండాలి. వా, నేను పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనన్నా. అవునా? అవునన్నా. అయినా నీ ఇయ్యా, అసలే బ్యాలెన్స్ లేదు. అన్నా ప్లీజ్ అన్నా, నీకు 222 ఫుల్ టాక్ టైం రీఛార్జ్ చేస్తాగా. సరే ప్లీజ్ అన్నా. అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి. ఓకే అన్నా. హలో, బోలో. సారీ, రాంగ్ నెంబర్. ఏందమ్మీ, నెంబర్ మర్చిపోయినావా? ఏదో ఒక్క నెంబర్ మిస్ అవుతుందన్నా. కాబోయే పిల్ల నెంబర్ కూడా గుర్తులేదా? ఇది అన్నా, మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా? ఫేస్బుక్లో పోర్లు పడతారని మా పోరగాడు చెప్తే వేయించిన. ఇంకొకసారి ఇవ్వనా ప్లీజ్ అన్నా. నేను ఇయ్యా, అన్నకు తెలిస్తే చంపేస్తాడు. మీకు కావాలంటే 2GB 4G డేటా ప్యాక్ ఇస్తాగా. 4G? 4G అంటే 4G ఉంటే అది పొరులు చాలా ఫాస్ట్గా పడతారన్నా. అవునా? అయితే ఇస్తాలే. థ్యాంక్స్ అన్నా. చేసుకో. తమ్మి ఏం చేస్తున్నావు? అది తనకి రీసెంట్గా పేటిఎంలో రీఛార్జ్ చేశానన్నా, దానిలో నెంబర్ ఉంటుంది. ఎస్, ఐ గాట్ ఇట్. దొరికిందన్నా. కట్ చేసిందేంటి? ఎవరు? హలో, వందనా, నేను విష్ణుని. ఏ విష్ణు, ఎవరిది నంబర్? అవన్నీ తర్వాత చెప్తా, కానీ ముందు నా ఫోన్కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు. అర్థమైందా? ఏమైంది? అబ్బా, నా ఫోన్ మిస్ అయింది. అవన్నీ తర్వాత చెప్తానన్నాను కదా, ముందు నేను చెప్పింది చెయ్. ఓకే, బాయ్ వందనా. ఏ, 222 వందనా. చెప్పు. ఈ నెంబర్కి 222 టాక్ టైము, 2GB 4G డేటా ఇచ్చావా? ఓకే ఓకే, చేయిస్తాను. గిడి
రే, ఏమైపోయావురా? అసలు ఇక పెళ్లి ఇష్టమేనా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇప్పటిదాకా ఇంటికి రాలేదేంట్రా? ఏంటమ్మా, నాన్నంటే సరే, నువ్వు కూడా అన్ని మర్చిపోతాయి. అలా వందనతో పెళ్లి ఫిక్స్ అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్ వస్తానని మొక్కుకున్నావు కదా. అవునరా, మర్చిపోయాను. నేను మర్చిపోలేదు, అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. అవునా, బాగా మొక్కుకోరా. ఖచ్చితంగా అమ్మా. ఒరే విష్ణు, నువ్వు చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుందని మాకు తెలుసురా. నాన్న, మా ఉద్దేశం నువ్వు తప్పు చేసావని కాదురా, నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కున్నావేమోనని భయం. అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదురా. అలా అని ప్రతిసారి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పకరా. తమ్మీ, ఏమనుకోకు. మా ఫీల్డ్లో అన్ని స్టోరీ నడిచాయి, గీ లవ్ స్టోరీలు తప్ప. జన నీ లవ్ స్టోరీ చెప్పరాదే, బోర్ కొడుతుంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా? వెళ్ళమని చెప్పు. మీ మధ్య గంతగరం లొల్లేం జరిగింది తమ్మీ. అన్నా, యాక్చువల్గా నాకు వందన పరిచయం కాకముందే వాళ్ళ నాన్న పరిచయం అయ్యారు. ఎలా ఉంది డాక్టర్? లెఫ్ట్ లెగ్ లోవర్ పార్ట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. ఆడపిల్ల మేడం, నా బిడ్డకి ఎలా అయినా కాళ్ళు వచ్చేది చూడండి ప్లీజ్. దానికి 150,000 వరకు ఖర్చు అవుతుంది. కనీసం 100,000 రూపాయలు డిపాజిట్ చేస్తే సర్జరీకి ఏర్పాట్లు చేస్తాం. 150,000? అస్సలు టెన్షన్ పడకరా, నీతో పనిచేయించుకున్న అదృష్టం ఈ కంపెనీకి ఉన్నట్టుంది. డెఫినెట్ గా ఈ జాబ్ నీదే, నేను చెప్తాను చూడు రాసుకో. చాలే ఆపరా. సయ్యద్ గడ్రా. హలో సయ్యద్, చెప్పరా. మన దీపుకి యాక్సిడెంట్ అయిందిరా. సరేరా, నేను కూడా ట్రై చేస్తాను, బట్ నేను టెన్షన్ పడద్దని చెప్పు. ఓకేరా. చెప్పరా విష్ణు. అరే బావా, అర్జెంట్గా 100,000 రూపాయలు క్యాష్ కావాలరా, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా బావా? ప్లీజ్ ఎలాగైనా ట్రై చేయరా. సర్లేరా, ఎక్కడైనా దొరికితే నీ అకౌంట్లో వేస్తాలే. ఓకేరా. ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. రే, ఓ నిమిషం పక్కన ఆపరా. హాయ్ విష్ణు, కొటేషన్ అదిరింది కదా? బాగుందిరా. ఫేస్బుక్ లో పెడితే గంటలో 1,000 లైక్స్ వచ్చాయరా. రే కైలాష్, నాకు ఫేవర్ చేస్తావా? ఏంట్రా? సిస్టర్కి యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్గా 100,000 రూపాయలు కావాలి, ప్లీజ్ అరేంజ్ చేయగలవా? డబ్బులు కావాలా? లేవుగా. సారీ విష్ణు, మనీ అంతా స్టాక్ మీద పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందిరా. కనీసం క్రెడిట్ కార్డ్ అయినా అరేంజ్ చేయరా, 1 వీక్లో ఎలాగైనా కట్టేస్తాను, ప్లీజ్ రా. ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారని కార్సన్ క్యాన్సిల్ చేశానురా. రే, నాకెంత అవసరం వచ్చినా ఏ రోజు నేను రూపాయి కూడా అడగలేదురా, అలాంటిది ఈరోజు అడుగుతున్నానంటే నాకెంత కష్టం వచ్చిందో ఆలోచించడం మానేసి వరుసపెట్టి అబద్ధాలు ఆడతావేంట్రా? అమ్మతోడురా, నన్ను అమ్మ. రే, అబద్ధాల్లో కూడా ఎందుకురా, అమ్మంతోడు తీసుకొస్తావు. అది కాదురా. ఆపరా. ఫేస్బుక్ లో నువ్వు పెట్టే పోస్ట్ కి ఎన్ని లైక్స్ వస్తున్నాయనేది కాదురా, నిజ జీవితంలో నేను ఎంతమంది ఇష్టపడుతున్నారనేది ముఖ్యం. అయినా ఆ కొటేషన్స్ గొప్ప గొప్ప వ్యక్తుల అనుభవాలరా, ఫ్రెండ్షిప్ విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసే అర్హత కూడా లేదు. ఇంకెప్పుడు చేయకు. గుడ్ బై. విష్ణు అంకుల్, అర్జెంట్ గా 100,000 రూపాయలు కావాలంకల్. 100,000 రూపాయలే కదా, ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను, ఇంటికి వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు, విష్ణు అంకుల్, చెక్ ఇచ్చి వెళ్ళడం మర్చిపోకు. సరే అంకుల్. ఓకేనా? దొరే అంకుల్, ఇంటికి పోనీరా. ఏంటి, గంటలో తిరిగిస్తానన్నా, ఒక్క పైసా కూడా ఇవ్వను. అది కాదుర్గా, పోయిన సంవత్సరం నా తమ్ముడు పుట్టినరోజుకి రింగు కొనిస్తానన్నావు, ఇంతవరకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అనవసరంగా అడ్డమైన వాళ్ళందరినీ కొంప మీదకి పంపకో. పెట్టే ఫోన్. సంపాదన లేదు గాని సన్నాసికి సంఘసేవలు మాత్రం ఎక్కువే. పెద్ద పోటుగాళ్లాగా ఆటలేస్తున్నాడు.
రే తేజ, అకౌంట్లో డబ్బులు పడ్డాయరా, రా బ్యాంక్ వెళ్దాం. రే తేజ, చంద్ర. హలో. హలో, మేము ఆంధ్ర బ్యాంక్ దిల్షుఖ్ నగర్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి. హలో 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 హలో, ఏమరా, ఏం వినపడట్లేదు. హలో హలో, విష్ణు కట్ చేస్తున్నాడు. హలో హలో హలో, ఎవరో దగ్గర నుంచి కాల్ ట్రై చేస్తున్నారు ఒకసారి చూడరా. హలో హలో హలో, వినపడుతుందా? ఆ వినిపిస్తుంది, చెప్పండి. నేను మాట్లాడేది విష్ణుతోనేనా? ఇదిగోరా. చెప్పండి బాబు. విష్ణు, వేరే ఒకరి అకౌంట్లో డిపాజిట్ అవ్వాల్సిన 110,000 రూపాయలు పొరపాటున మీ అకౌంట్లో పడ్డాయి. వెంటనే మీరు 100,000 రూపాయలు డ్రా చేసేశారు. డ్రా చేసిన అమౌంట్ను వెంటనే తీసుకొచ్చి తిరిగి కట్టేయండి. హలో 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 బాబు, హలో విష్ణు, హలో. అదేంట్రా, అలా కూడా జరుగుతుందా? ఏమోరా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అదే ఆయనరా. ఏదివ్వు. హలో సార్, సారీ సార్, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అవడంతో ఆ డబ్బు వేరే ఫ్రెండ్ వేసాడు అనుకుని వెంటనే హాస్పిటల్లో కట్టేశాను సార్. ఒక్క 2 డేస్ టైం ఇస్తే నేను తిరిగి కట్టేస్తాను సార్ మీకు. మరువు ఇచ్చి 2-3 రోజులు ఆగడానికి ఏమైనా సత్రం సరుకులు షాపనుకున్నావా? బ్యాంకు డ్రామాలు దొబ్బకుండా వెంటనే తీసుకొచ్చి కట్టో ప్లీజ్ సార్, అర్థం చేసుకో. హలో, మేము వేయమన్నామా సార్? మా అకౌంట్ నంబర్ మీకు ఇచ్చి మేము డబ్బులు వేయమన్నామా? ఏం తీక్కుంటారో పీక్కోండి, మేము కట్టాం, మేము తిరిగి కట్టాం. అదేంట్రా సార్, వీళ్ళతో ఇలా మంచిగా మాట్లాడితే మాట వినరు సార్. వీళ్ళ దగ్గర తిరిగి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చెప్తాను సార్, మీరేం టెన్షన్ పడకండి. రే, దీపు నేను చూడాలంటుందా? నా ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది మీరేనంట కదన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు హెల్ప్ చేసింది ఏం కాదురా, అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమే, సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, చేర్చంచి. విష్ణు మీ అబ్బాయేనా? అవునండి, లోపలికి రండి. నా పేరు వసంతరావు, దిల్షుఖ్ నగర్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ని. ఈయన అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు. హలో సార్, రండి సార్ కూర్చోండి. మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా? అవునండి లేడు. 100,000 రూపాయలు చేతిలో పడ్డాక ఏ క్లబ్లోనో పబ్లోనో ఉంటాడు కానీ ఇంట్లో ఎందుకుంటాడు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? వాడు ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయిందని వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఓ, మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు. కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది కానీ క్యారెక్టర్లోనే క్వాలిటీ లేదు. మా వాడి గురించి మీరేమో సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు, వాడేంటో మాకు తెలుసు. అసలు ఏం జరిగింది? చిన్న పొరపాటు వల్ల మీ వాడి అకౌంట్లో 110,000 పడ్డాయి. జరిగింది మాకు తెలిసే లోపే 100,000 రూపాయలు డ్రా చేసి వాడేశాడు. మీరు పొరపాటు పడుతున్నారు సార్, మా వాడు అలాంటి వాడు కాదు. అయితే మేమే అలాంటి వాళ్ళండి, మా డబ్బు మాకు పడేయండి, మేము పోతాం. మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి? మీ వాడు వాడుకున్నాడు కాబట్టి. డబ్బులు తీసుకున్న తిరిగి కట్టరా? తీరగా వస్తే తీరిగా కూర్చొని తినే రకాలని మీ ఇంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు రాయితే మన మాట వినరు సార్. పోలీసులు పిలిపించి వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడితే గానీ మన డబ్బులు ఇచ్చే రాలేరు. వెంటనే ఫోన్ చేయండి సార్. బ్యాగ్ తీసుకోమా, తాతకు బాయ్ చెప్పు. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ మా. బాయ్ అమ్మ. శైలజ రండి. పిన్ని గారు,
ఈ నగలు పెట్టుకుని 100,000 రూపాయలు ఇవ్వమ్మా. అదేంటి పిన్ని గారు, డబ్బులు అవసరమైతే తీసుకోండి, అంతేగాని దానికి ఇవన్నీ ఎందుకు? లేదమ్మా, దేనికదే ఉండాలి. ఇవ్వండి పిన్ని. థ్యాంక్స్ అమ్మా. ఏంటో నానా, వీళ్ళు మన ఇంట్లో 5 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు, ఎంత ఇబ్బంది వచ్చినా ఈరోజు 10 రూపాయలు కూడా అడగలేదు. అలాంటిది ఈరోజు ఏమంత కష్టం వచ్చిందో నానా. అమ్మా, ఒక ఆడది తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా అయ్యి ఉండాలి, లేదా పరువు కాపాడుకోవడానికైనా అయ్యి ఉండాలి. పదండి. నువ్వేనా విష్ణు? తమరు చేసిన ఘనకార్యానికి మేము సాధించుకున్న ధనకార్యం ఎలా ఉంది? ఏం పీక్కుంటావో, పీక్కోమన్నావుగా? వసూలు చేసుకుని వెళ్తున్నాం చూడు. ఎంత టెన్షన్ పెట్టావురా, ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని వణికిపోయాను. తప్పక సార్, ఇంత జరిగిన వాడు ఎంత పొగరగా ఉన్నాడో. చీప్ క్యారెక్టర్స్. తర్వాత ఏమైందమ్మీ? టైర్ పంక్చర్ అయింది. గది కాదమ్మీ, ఇంకా బ్యాంక్ బద్దపరచుకోడు గంత పని చేసిండా అన్నా. తిట్టకన్నా, ఇప్పుడైనా నాకు పిల్లనిస్తున్న మామ. సారీ సారీ తమ్మీ, మళ్ళీ పెళ్లికి ఎట్లా ఒప్పుకున్నాడు? ముందు స్టెప్ని మార్చు, నేను టిఫిన్ చేసి వచ్చి మిగతా చెప్తాను. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా నీకు ఆకలి అవుతుందా? ఆకలికి సిచ్యువేషన్తో సంబంధం లేదన్నా, ఆ టైంకి దాని పనది చేసుకుంటూ పోతుంది అంతే. తమ్ముడు ఇంకేంట? వద్దన్న చాలు. రే, నాకు ఇంకో దోశ చెప్పరా. రెండు పేసల్ ఆనియన్. రెండోది ఎవరికిరా? నాకే అన్న. బాగా నాకేస్తున్నారా? రే విష్ణు, నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? అదిరా జరిగింది. ఆ నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు. మెమరీ లాస్ పేషెంట్ ఏమో. అన్నా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు. నమస్తే అన్న. నిన్నెక్కడో చూసినట్టు. వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడన్న. కరెక్ట్ అన్న. నువ్వు సయ్యద్ ఫ్రెండ్ కదా? మీరు సయ్యద్ కప్పించిన వాళ్ళు కదా, అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని. అన్నా, మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడన్నా, మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు. ఓకేనా, మేము బయలుదేరుతాం. బయలుదేరండి. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటది? అదే అన్న, ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునేదాను, నిజమేనా? ఓ నా కొండకరేపాకు, ఒట్టి హగ్గేంట్రా, గట్టిగా కిసు కూడా పెడుతుంది. కిసుకు పెట్టిద్దా? నమస్తే. అర్జెంట్ గా నా పిల్ల మీద గృహ నింస చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలయ్యాను సార్. రే మెంటల్, అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టే కేసు రా. తెలుసు సార్, గృహ హింస చట్టము, నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్? ఓన్లీ సిటీస్ ఆ? ఈటీస్ ఉండవా? రూల్స్ ను సవరించండి సార్, మీరే కొత్త చట్టాన్ని రాయండి సార్, దాన్ని అమలు పరచండి సార్. రే, ఎవడు పడితే వాడు సవరించి రాయనికే, అది రామకోటి కాదురా, రాజ్యాంగం రా. అందుకే సార్ మిమ్మల్ని రాయమంటున్నా సార్. ఆడవాళ్ళు నిమిషించే మగవాళ్ళు లేరంటలేను సార్, మగవాళ్ళు నిమిషించే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. అందుకే మగవాళ్ళు రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్, మాలాంటి మగవాళ్ళని కాపాడండి సార్. సార్ నేను ఓపెన్ చేయమన్నది ఈ సెల్ గా
సార్. రే తేజ, ఎలా వచ్చావు ఇక్కడికి? ఇటుపడుతున్నా చూస్తామేంట్రా. హలో, విష్ణు ఉన్నాడా అండి? హలో హలో, కొత్త పెళ్లి కొడుకా? చెప్పండి, కొత్త పెళ్లి కూతురు గారు. మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట. అదేనయ్యా, మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట. ఓ, మా అమ్మగారితో మాట్లాడతారా? మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా? ఏ, ఇంట్లో లేవా? అది ఇంట్లోనే ఉన్నాను. అది ఒక నిమిషం ఒక నిమిషం. అమ్మా అమ్మా. ఆ, వస్తున్నా బాబు. చాలా శకలు ఉన్నారా నీ దగ్గర? హలో అమ్మా, అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఏం లేదు వదినా, అమ్మాయికి ప్రదానం చేయాలి కదా, ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని. మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదినా, ఇప్పుడు పెళ్లి కళ్యాణ మంటపంలో కదా, అక్కడే చేసుకుందాంలే. అలాగే వదినా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. ఆంటీ బాగున్నారా? ఏం బాబు, ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయి ఆంటీ, మండపానికి వెళ్ళడానికి కార్లన్నీ కావాలని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నా. అబ్బా, బాగానే కవర్ చేస్తున్నారా. వాడు క్లెవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు, నీలా ఫ్లవర్ కాదు. ఆంటీ సరే బాబు, త్వరగా వచ్చేయండి. వచ్చేస్తానండి, బాయ్. సార్, చిన్నప్పుడు బళ్ళో పాఠం గుర్తులేదని టీచర్ కొట్టారు సార్, ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్. ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేవు? కమ్సేకం నా కన్ను తీసుకుపోయి ఏం చేసినో చెప్పండి రా. కుంపది శివన్ కన్ను అమ్మేసి రాయింది. మదర్ ప్రామిస్ సార్, ఈ కన్ను గురించి నాకేమీ తెలీదు. మా వాళ్ళతో గొడవ విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ వల్లో పడిపోయాను సార్. వీడియో కూడా తీసిరండి సార్, హెచ్డి క్వాలిటీ, బొమ్మ క్లియర్ ఉంటది. నేను అడుగుతుందేందు నువ్వు చెప్తుందేంది రా. సాలే, ఇంకో గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా. సార్, రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్. ఏమైంది సార్? ఏంద్రా సవరించేది? చెప్పండి సార్. సార్, నిమిషంగానే నా పిల్లల నుంచి పెట్టరు సార్, అది కొట్టినా తిట్టినా అన్నం పెడతా సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. అన్న ఇదే లేదు. ఒకసారి ఆడికి ఫోన్ ఇవ్వరా అన్న. ఫోన్ చేసి నీతో మాట్లాడాలంట. ఏయ్, దాన్ని బ్రతిమలాడతావో దాంతో పాటు బాధపడతావో నాకు తెలియదు. నీకు ఇచ్చిన టైం కల్లా అది నా పక్కన ఉండాలి, లేదంటే నీకు కాబోయే పెళ్ళాం నా పక్కలో ఉంటుంది. గుర్తుంచుకో. ఏయ్ అన్నా,
మీ ఇద్దరు వాడి కళ్యాణ మండపానికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఓకే అన్న. హలో బావగారు, మేము మండపానికి వచ్చేసాం, మీరు బయలుదేరారా? పూజ జరుగుతుంది బావగారు, అవగానే బయలుదేరుతాం. ఓకే ఓకే, త్వరగా బయలుదేరండి. ఏమైంది లక్ష్మి, దొరికాడా? ఫోన్ కలవట్లేదండి. విష్ణు నెంబర్కి ఫోన్ చేయి. హలో. రా విష్ణు, నేను స్కారా స్కూల్ దగ్గర ఉన్నారా, ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి ఎలా రావాలి? సోదిన కొడుకులు అంతా ఫోన్ చేస్తున్నారా, స్విచ్ ఆఫ్ చేసి పడి. ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి. హలో అన్న. ఏం చేస్తుందిరా అది? ఫ్రెండ్స్తో మస్తు ముచ్చట్లు పెడుతుందన్నా. దాని ఆనందం ఇంకా 10 నిమిషాలే, వీడికిచ్చిన టైం కూడా ఇంకా 10 నిమిషాలే మిగిలింది. ఈ లోపు నా ఫోన్ రాకపోతే దాన్ని ఉన్న పళంగా ఎత్తుకొచ్చండి. అక్కడ పెళ్లికి పెట్టిన అదే ముహూర్తానికి ఇక్కడ దాంతో నేను శోభనం చేసుకుంటా. దానికి కాబోయే మొగుడు ముందే ఆగరా. అన్న ఫోన్ చేసి 10 నిమిషాలు దాటిపోయింది, మళ్ళీ లేట్ అయితే మనల్ని సావు కొడతాడు, పద దాన్ని పట్టుకుపోదాం. నా కొడకలారా, నన్నే చదువుకున్నారా? ఊర్లో అందరు ప్రాపర్టీస్ నేను కబ్జా చేస్తుండే, నా ప్రాపర్టీని మీరు ఊరు దాటిస్తారా? ఇప్పటిదాకా నా తారని ఏం చేయలేదని ఒకే ఒక కారణంతో మిమ్మల్ని వదిలేసా, ఇంకా వదిలేదు. ఇంకా పెళ్లి కదా, చావే అయిపోయారు. ఏం తప్పు చేశారని వాళ్ళని చంపుతున్నావు? నాకు సాయం చేశారనా, లేక నీ నుంచి నన్ను దూరం చేశారనా? నీకు రౌడీయిజం అమ్మాయిలు తప్ప మరొకటి తెలీదారా? పడక సుఖం మరిగిన మృగానివి, నీకు పడుకునే వాళ్ళ బాధ్యం తెలుస్తుందిరా? రజనా రే కోటి వచ్చేసిందిరా, మీరు వెనక్కి వచ్చేసేయండి. ఓకే అన్న. మేము బాగా బతికిన వాళ్ళనిరా, నాన్న పోయాక అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అలాంటి అమ్మకి సడన్ గా లివర్ క్యాన్సర్ అటాక్ అయిందని తెలిసి తట్టుకోలేకపోయాం. మాకు బాధలు ఎక్కువైన కొద్దీ బంధువులు తక్కువయ్యారు, ఊరి మధ్యలో ఉంటూనే ఒంటరి వాళ్ళమయ్యాం. నేను చదివిన చదువు కంటే నువ్వు నా అందానికి జీతం ఎక్కువ ఇస్తానన్నావు. అమ్మని కాపాడుకోవడానికి వేరే దారి లేక గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మిచ్చిన ఈ అందాన్ని అమ్ముకునైనా అమ్మను బ్రతికించుకుందామని నీ దగ్గరకొచ్చాను. పర్లేదు, అమ్మ కోలుకుంటుందని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మా చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది. అదే విషయం నీకు చెప్పినా నువ్వు కనికరించవని తెలిసి నీ నుంచి బయటపడడానికి నేనే దారులు వెతుక్కున్నాను. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అమ్మాయిలకి తమ అందమే ఆయుధంలా ఉపయోగపడుతుంది. ఆ ఆయుధాన్ని వీళ్ళ దగ్గర ఉపయోగించి మా అమ్మని చివరిసారిగా ప్రాణాలతో చూడగలిగాను.
నేను తిరిగి రావడానికి కారణం నువ్వు కాదురా విష్ణు. నాకెంతో సహాయం చేసిన నా స్నేహితుడు విష్ణుని మళ్ళీ అలాంటి పరిస్థితిలో చూస్తానని ఊహించలేదు. మోసం చేసిన వాళ్ళనైనా మర్చిపోవచ్చు, కానీ మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదని వెంటనే బయలుదేరొచ్చేశా. నేను గుండె పగిలిట్టు ఏడ్చిన నా తల్లి తిరిగి రాదని తెలుసు. నేను ఇక్కడికి రావడంతో రెండు నిండు జీవితాల్ని సేవ్ చేయొచ్చని నమ్మొచ్చాను. నీకు పట్టు చీరన్నా మల్లెపూలన్నా పిచ్చెక్కిపోతుంది కదా, అందుకే నీకోసమే ఇలా వచ్చాను. వచ్చానుగా, నీకు కావాల్సింది నేను తిరిగి వచ్చానుగా. వాళ్ళని వదిలే, విష్ణుని సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసుకోనివ్వు. వాళ్ళని వెళ్ళని, అన్న. ఒక పనిని ఇష్టపడి చేయించుకోవడానికి కష్టపెట్టి చేయించుకోవడానికి తేడా ఏంటో తెలుసా? ప్రేమ అన్న, పిడికిడంత ప్రేమ. అన్న, నువ్వు తారా కోసం ఏమన్నా చేయగలవని ఆ క్షణం తన గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడిని చావగొట్టినప్పుడే తెలిసిందన్న. ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా, వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించరు. నీకు తన మీద ఉంది మరేదో కాదు, ప్రేమే. ఒక్కసారి తన లైఫ్లోకి వెళ్ళి చూడు, నీ లైఫ్ ఎంత అందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. వస్తా అన్న. థ్యాంక్ యూ తారా. లక్ష్మి, విష్ణు ఫోన్ చేశాడే. హలో విష్ణు. నాన్న, అటో మేము మండపానికి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాం, మీరు వెంటనే బయలుదేరిపోండి. అలాగేరా, వెంటనే బయలుదేరుతాం. ఓకే నాన్న. అదరా, మీరు నాకు గన్ ఇవ్వలేరు అనేది సమజైందిరా. సో నా జాబ్ బోర్డు కన్ఫర్మ్. ఇంతలో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే కనీసం నా సర్వీస్ లో ఇద్దరు దొంగల్ని ఎన్కౌంటర్ చేసిన నా క్రెడిట్ అన్నది తగ్గుతుంది. ఫైనల్ గా మీరు సావబోతుంది. ఆఖరి కోరిక ఏందో కోరుకోండి రా. సార్, రాజధాని అమరావతి తీర్మానం చూసి చచ్చిపోతాను సార్. నేను త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్ లో చచ్చిపోతాను సార్. రిఫర్ చేశారు, ఇంచుకో పంచి రాస్తా. మీ కోరికలు చచ్చి వచ్చే జన్మలా తీర్చుకోండి. డ్రాప్ ద గన్. ఏయ్, డోంట్ టర్న్, డ్రాప్ ద గన్. ఐ సే, నీ ఆఖరి కోరిక ఏంటో కోరుకో, తీరుస్తా. నా ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక ఒకటే సార్, ఈ సాలెగాళ్ళు నా గన్ ఎత్తుకపోయారు, గది ఇస్తే చాలు. ఇస్తే ఏం చేస్తావు? ఆ గన్ ఇస్తే వీళ్ళని వదిలేస్తా. వదిలేస్తావా? తిరుగు తిరుగు. గన్ కావాలా? మేం కావాలా? గన్నే కదా. అయితే మీరు వచ్చేయండి, 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 వచ్చేయండి. గన్నే కదా. వన్ టూ రెడీగా. ఇదే కూర్చోరా బాబు, చేతిలో గన్ ఉన్న టెన్షనే, లేకపోయిన టెన్షనే. రండి బాబు గారు, రండి. అల్లుడు గారు ఎక్కడా? ఫ్రెండ్స్ తో వెనక కార్లో వస్తున్నారు బాబు గారు. ఓ అలాగా, సారీ రా, నేను తారా విషయంలో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదురా. లైట్ రా. అయినా ఒక అమ్మాయి విషయంలో తప్పుగా మాట్లాడినందుకు ఇంకో అమ్మాయి నాకు తగిన శాస్తి చేసిందిరా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంట్రా? అంటే రోడ్ సైడ్ ఫుడ్డే కాదు, రోడ్ సైడ్ బెడ్ కూడా డేంజరస్ అని. ఆపండిరా. అరే విష్ణు, నీ ఎంగేజ్మెంట్ పుణ్యమని మా అందరి కోరికలు తీర్పేరా భయ్. మల్లేష్ యాదవ్ గారిని పట్టు పట్టు కొట్టాలని నా కోరిక, పవన్ కళ్యాణ్ లో గంతో సెల్ఫీ దిగాలని ఆడు కోరిక, తేజ గారికేమో పెళ్లికి ముందే శోభనం చేసుకోవాలనే కోరిక, మా ముగ్గురు కోరికలు తీర్పేరా భయ్. ఇంకా నీ పెళ్ళి ఒక్కటే బ్యాలెన్స్ ఉందిరా విష్ణుగా. నెక్స్ట్ అదే కదరా. ఏంటండి ఇక్కడ ఆగిపోయారు? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది, ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు. ఎప్పుడో ఏ క్లబ్ లోనే చూసుంటారులేండి, మీరు ఇంట్లో కన్నా క్లబ్ లో ఉండేదే ఎక్కువ కదా. రండి లోపలికి. పెళ్లికొడుకుని ఎక్కడో చూసినట్టుంది, మెట్రో పిల్లల్లో మంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఎక్కడ దొరికాడేంటి? పిల్లలు ఓఎల్ఎక్స్ లో పరిచయమే ప్రేమించుకున్నారు లేరా? ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ప్రేమించుకోవడం చూశాను, కొత్తగా ఓఎల్ఎక్స్ లో ప్రేమించుకోవడం ఏంటి బావా? ఈ మధ్య మొదలెట్టారులే. ఉండు, మళ్ళీ వస్తా. ఓఎల్ఎక్స్ లో ప్రేమను కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. నమస్తే సార్. నమస్తే మేడం. వసంత రావు, నమస్తే. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. మీరు అక్కడ కూర్చోండి, మీరు ప్లీజ్. ఏమయ్యా వసంతరావు,
ఇదే సంబంధాన్ని ఇంతకు ముందు వద్దనుకున్నావని విన్నాను. మళ్ళీ ఏమైందేంటి? మన ఆవేశం మంచి ఆలోచనలతో పాటు మన అదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది. కానీ ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలిపాడు సార్. మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ తీసుకున్నావుగా? తీసుకున్నానన్న. ఓకే, దీని తాలు బాగైతే అమ్మవారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నానక్క. విష్ణుదయ వల్ల అంతా మంచి జరిగింది. చూసుకోండి, మీరు కూడా అడగగానే మాతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్క బాగున్నారా? నేనక్క దసరా గారి మనవణ్ణి గౌరీ శంకర్నక్క. ఓ, సుప్రజ తమ్ముడివి కదూ? అవునక్క. అక్క వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క. నాకు కూడా రీసెంట్గా ఇక్కడే పోస్టింగ్ వచ్చింది. రండక్క, మా కోటల దగ్గర నుండి బీఏపీ దర్శనం చేయిస్తాను. వద్దులే తమ్ముడు, ఫ్రీ దర్శనానికి వెళ్తాంలే. పర్లేదక్క, నేనున్నానుగా, రండి. అయ్యో, ఆయన దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఆశ ఉండాలి, కానీ ఆతృత ఎందుకు సార్? పర్లేదు, ఆ దేవుణ్ణి చూడటానికి మనుషుల రికమెండేషన్ ఎందుకు బాబు? ఇలా వెళ్తాంలే. వస్తాను తమ్ముడు. వెళ్ళొస్తామండి. ఏమయ్యా, నేను బ్యాంక్ మేనేజర్ని, నువ్వు నన్నే ఆపుతావా? నేను మినిస్టర్ గారి నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాను. నువ్వు నన్ను ఆపడం ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చి నీ దగ్గర నీతం చేసుకోవడానికి? ఏంటండి, ఏంటి గొడవ? సార్, వీళ్ళు విఐపీ దర్శనం కోసం మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చా సార్. ఇందులో లాస్ట్ మంత్ డేటేస్ ఉంది, చూసి పంపించడం కుదరదని చెప్తుంటే నేను బ్యాంక్ ఆఫీసర్ని నన్నే పంపించమని చెప్పి గొడవ పడుతున్నారు సార్. వసంతరావు గారు, ఇది చల్లదండి, మీరు ఆ క్యూలో నిలబడి ఫ్రీ దర్శనం చేసుకోండి. ఎందుకండి వాళ్ళతో గొడవ? వెళ్ళి ఆ క్యూలో నిలబడదాం. ఏంటి నిలబడేది? ఇక్కడ గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందనేగా, అక్కడ క్యూలో నిలబడి లెటర్ తెచ్చింది. చూడండి సార్, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నారు, ఎక్స్పైరీ డేట్ వేసి ఇచ్చిన చెక్ మీకు ఇస్తే మీరు పాస్ చేస్తారా? మా రూల్స్ ఒప్పుకోవు. మరి మా రూల్స్ కూడా ఒప్పుకో సార్. మీకు ఇష్టం ఉంటే ఫ్రీ దర్శనం చేసుకోండి, లేకపోతే తిరిగి వెళ్ళిపోండి. చూడు, మినిస్టర్ గారు పియ్య పొరపాటు అలవాటైన లాస్ట్ మంత్ డేట్ వేసి ఉంటాడు, ఈసారికి చూసి చూడట్టు వదయ్యా. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేస్తారా? ఆయన మా అన్నయ్య, ఆయన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఆయన వదిలేసి. దీపు, నీ ట్రీట్మెంట్ హెల్ప్ చేసింది ఎవరైనా అడుగుతూ ఉండేదాన్ని కదా, అదిగో ఆ అంకలేనమ్మా. పరిగెత్తుకొని రావడానికి కారణం మీరేనంట కదంకు. చాలా థ్యాంక్స్ అంకుల్. వాళ్ళ మంచితనం నన్ను సిగ్గుపడేలా చేస్తే, వాళ్ళ సంస్కారం నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. క్షమించడం అంటే ఏంటో వాళ్ళని చూసే నేర్చుకున్నాను. మనం చెట్టుని రాయితో ఒకటిగా, అది తిరిగి పండునిస్తుంది. అలాంటి గొప్ప మనుషులు సార్ వాళ్ళు. విష్ణు, ఏమైపోయావురా? ఏంట్రా ఈ దెబ్బలు? దారిలో అవన్నీ తర్వాత చెప్తాడులేవే, ముందు రెడీ అవని. సరే, చేంజ్ చేసుకున్నాం ఆ రూమే కదా, త్వరగా మీరు కూడా రెడీ అవ్వండి. అంకుల్, అసలు ఏం జరిగిందంటే నిన్న? రే, కొత్తగా ఏం చెప్తారులేరా, మీరు చేసిన ఏదో పనికి మా వాడు కూడా బలైపోయాడు. దాని నుంచి మీరు బయటపడటానికి ఈ టైం అయి ఉంటుంది. వాడేమో మిమ్మల్ని వదిలి రాడు, మీరేమో వాడిని వదిలిపెట్టి పోరు. రే పండిరా, పక్క రూమ్ ఖాళీగా ఉంది, వెళ్ళి రెడీ అవ్వండి రా, త్వరగా వెళ్ళండి రా. విష్ణు, ఈ చీరలో ఎలా ఉన్నాను? ఆబ్వియస్లీ ఫ్యాబ్యులస్. థాంక్ యూ. వచ్చావా నాయన? నేను రాకపోతే వందన పెళ్లి ఆగిపోద్దని జాలిపడి వచ్చాను. అవునా? నాటి. ఏయ్, చెప్తున్నా కదా యతి. ఏయ్, నా బెల్ల నైటం అంటావరా? వీడు వాడా బావా? బావా, త్వరగా రా రా. ఏంట్రా వాడితో మనం వందనకు పెళ్ళండి బావా? వాడు రాత్రి ఫ్రెండ్స్ తో ముందు కొట్టి అమ్మాయిలతో తిరగడం నేను చూశాను బావా. వాడు నాతో కూడా గొడవ పడ్డాడు బావా. అలాంటి రే, నువ్వు చూసిన దాంట్లో చెడు కనిపించిందేమో, గాని మా అల్లుడు చేసే ప్రతి పనిలో మంచి ఉంటుందిరా. మా అల్లుడు బంగారం.
అరే పూర్ణ, ఎదుటి వాళ్ళ మంచిలో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎప్పటికీ మనస్థితిగా ఉండలేరు. ఇకనైనా పుల్లలు పెట్టడం మానేసి బుద్ధిగా పనిచేసుకో, బాగుపడతావు. వెళ్ళా గట్టిమేళ గట్టిమేళ. ఇక నాకు పెళ్ళైనట్టే. వీలైతే తారా జీవితంలోకి చూడమన్నావుగా. చూశాను విష్ణు, అమ్మెవరో తెలియని నాకు అన్నీ తానే అని అర్థమైంది. ఇదంతా నీ గొప్పతనమే. థ్యాంక్ యూ విష్ణు. ముహూర్తం దాటిపోతుంది, తాళి కట్టు విష్ణు. ఆడరా సెల్ఫీ దిగాడు. నన్ను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. రే సయ్యద్, నీకు గుడ్ న్యూస్ రా, నీకు ఇచ్చిన అప్పు మొత్తం రుణమాఫీ చేసేస్తున్నాను రా. థ్యాంక్ యూ భయ్యా. సయ్యద్ ఉన్నాడే, నన్ను పెళ్లి చేసుకోమంటే నీ అప్పు తీరే వరకు చేసుకుని మొండికేస్తున్నాడు. ఇప్పుడు నీ దేవాళ్ళ అప్పు తీరిపోయింది, మమ్మల్ని ఆశీర్వదించండి భయ్యా. బాగా సినిగినట్టుంది. ఆల్ ది బెస్ట్ బావా, గుడ్ లక్ బావా. ముందెళ్ళి త్వరగా మీ ఫ్రెండ్ని పంపించండి. రే విష్ణు, రే మళ్ళీ ఏంట్రా తేజ గారు వణికిపోతున్నాడు రా. నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లో వీడియోని డిలీట్ చేస్తా అన్నమాట. అవన్నీ ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ ఫస్ట్ నైట్ చేసుకో. రా రే రే రారా, ఈ ముహూర్తం దాటితే పదేళ్ళ దాకా ముహూర్తం లేదట్రా, వదలరా. రే ప్రదీప్ వస్తుందిగా. రే మళ్ళీ ఏంట్రా, నన్ను సుఖంగా శోభనం కూడా చేసుకునేవరా. రే చీ దండం పెడతానరా, ఆ వీడియో డిలీట్ చేసి పెట్టరా, సచ్చి మీ ఆవిడ కడుపును పుడతాను. ఇచ్చి చావు. ఎస్ దొరికింది. అరే అరే చూద్దామా సార్, ఓపెన్ చేయి. గుర్తు తప్పంటా నాయన. ఏ నువ్వు డిలీట్ చేయరా, ఫస్ట్ డిలీట్ చేయి. అమ్మయ్యా డిలీట్ అయిపోయిందిగా. అయిపోయిందిరా అమ్మయ్యా. సూపర్. దీని తల్లి సెల్ఫీలో లేదో దిగి చూద్దాం.